కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది ఎవరు గెలుస్తారు అనే దానికి సంబంధించి ఎవరికి వాళ్ళే కాన్ఫిడెంట్గా ఉన్నారు గెలిచేది ఒకళ్ళే అయినా ఎవరికి వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేసేసి రాజధానులు అలాగే అక్కడ మెన్యూలు ఫుడ్ మెన్యూలు ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ ప్రమాణ స్వీకారాలు చేయబోతున్నామో కూడా చెప్పేసేటటువంటి పరిస్థితి రెండు పార్టీల్లోనూ కనపడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది ప్రస్తుతం చాలా ఉత్కంఠతో కూడుకుంది దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి సర్వే బిగ్ టీవీ చేసింది డ్యామ్ షూర్గా గతంలో కూడా చేసినటువంటి సర్వేలను మీరు ట్రాక్ చేసుకోవచ్చు బిగ్ టీవీకి సంబంధించి చాలా ఆల్మోస్ట్ యాక్యురేట్ రిజల్ట్స్ మీకు కనబడుతూ ఉంటాయి సో ఇప్పుడు ఏపీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం ఎగ్జిట్ పోల్స్లో మనం డిస్టిక్ వైజ్గా వెళ్ళబోతున్నాం అశోక్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి మనం అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి మనం చూడబోతున్నాం ముందుగా పైనుంచి చూద్దాం శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళంలో మన గ్రాఫికల్ రిపెంటేషన్లో చూడవచ్చు శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని గెలవబోతుంది అనేది మనం చూడబోతున్నాం వైఎస్ఆర్సీపీ రెండు నుంచి మూడు మాత్రం గెలవబోతోంది కూటమి టీడీపీ కూటమి ఏడు నుంచి ఎనిమిది గెలవబోతోంది సో మొత్తంగా మనం చూసినట్లయితే టీడీపీకి ఇక్కడ శ్రీకాకుళం ఎడ్జ్ కనపడుతుంది అండ్ దాంట్లో ఉన్న నియోజకవర్గాలను మనం చూడవచ్చు ఆ నియోజకవర్గాల వారీగా మనం ఎక్కడ ఏది గెలవబోతోంది అనేది చూడబోతున్నాం పది సీట్లు దీంట్లో టీడీపీ వచ్చి ఇచ్చాపురం టెక్కలి అలాగే ఆముదాల వలస నరసన్నపేట రాజాంలో టీడీపీ గెలవబోతోంది టఫ్ ఫైట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పలాస టఫ్ ఫైట్ ఉంది అక్కడ టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది పాతపట్నం దగ్గర టఫ్ ఫైట్ ఉంది టీడీపీకి ఎడ్జ్ ఉంది అక్కడ శ్రీకాకుళం టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది హెచ్ఎర్ల బీజేపీ పోటీ చేస్తుంది ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ మళ్ళీ వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది పాలకొండ అక్కడ జనసేన పోటీ చేస్తుంది వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది అశోక్ ఇక్కడ టీడీపీ కూటమి లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి వైసీపీ వెనకబడింది రెండు మూడు స్థానాలు ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం మనకు కనబడుతుంది ఎట్లా ఉన్నాయి ఈక్వేషన్ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి శ్రీకాకుళం జిల్లా గతంలో తెలుగుదేశం పార్టీకి అంత పట్టున్న ఎర్రనాయుడు ఉన్నప్పటి నుంచి కూడా ఎర్రనాయుడు ఉన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న బీసీలంతా కూడా టీడీపీ వైపే ఉన్నారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ శ్రీకాకుళం జిల్లాని మెజార్టీ సీట్లు సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ వర్కౌట్ కాల ఎందుకంటే ఎయిటీ త్రీలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి గత ఎన్నికల్లో తప్ప గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తప్ప ప్రతి ఎన్నికల్లో కూడా శ్రీకాకుళం అనేది తెలుగుదేశం పార్టీ వైపు ఉంది అక్కడ అందుకనే బీసీల పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది రెండు స్థానాలు మాత్రమే వచ్చాయి అది కూడా ఇచ్చాపురం అండ్ ఇచ్చాపురం రెండోది అచ్చ అచ్చెన్నాయుడు గెలిచిన రెండో కాన్స్టిట్యున్సీ టెక్కలి సంథింగ్ టెక్క టెక్ ఆ రెండు కాన్స్టిట్యున్సీలో మాత్రమే టీడీపీ గెలిచింది మిగిలివన్నీ కూడా వైసీపీ గెలిచింది కానీ ఈసారి మొత్తం మారిపోయింది రివర్స్ చేసుకుంది రివర్స్ అయిపోయింది సో ఎక్కడైతే దెబ్బతిందో ఎక్కడైతే తమకు పట్టుందో ఎందుకు దెబ్బతిందాము అనేది తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా ఈసారి మళ్ళీ పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసుకున్నారు వర్క్ అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు పనిచేయటం పార్టీ అధ్యక్షుడే అక్కడ ఆ జిల్లాలో ఉండటం సో ఈసారి అచ్చెన్నాయుడు ఓడించడానికి విపరీతమైన ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే జిల్లాలో ఉన్న గౌతు గౌతులచ్చంద మనవరాలు గౌత్ శిరీష్ గౌత్ శిరీష్ లాంటి స్ట్రాంగ్ పర్సన్స్ చాలా అగ్రెసివ్గా ముందుకెళ్లారు అక్కడ ఉన్న సీధి అప్పలరాజు మంత్రి మీద అగనైజ్డ్గా రావటం కావచ్చు అట్లాగే ఇటు ధర్మాన ప్రసాద్ లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు ఇలా మొత్తం సింపతి గేనైంది ఈసారి టీడీపీ మీద ఎందుకంటే ఆ జిల్లా మొత్తం ఊహించిన విధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా టీడీపీ దెబ్బతింది రెండు స్థానాలకు పరిమితం కావటం సో అదంతా కూడా మళ్ళీ ఎక్కడ నష్టపోయాం ఎక్కడ మనం బలహీనతుందో దాన్ని మొత్తం కూడా రీ రీగైన్ చేసుకునే ప్రయత్నం టీడీపీ చేసింది విపరీతంగా కష్టపడ్డారు ప్రయత్నం చేశారు అదంతా అయింది అవుతుంది తోడు పవన్ కళ్యాణ్ ఈక్వేషన్ కూడా ఉంది పవన్ కళ్యాణ్ ఈక్వేషన్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు బట్ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈసారి కాపులు తూర్పు కాపులు మీకు శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపులు ఎక్కువ ఉంటారు గోదావరి రెండు జిల్లాల్లో కాపులు ఉంటారు ఇక్కడ కాపులేమో ఒసీలు అక్కడ కాపులు మొత్తం తూర్పు కాపులు అందరినీ బీసీ ఈక్వేషన్లో చూస్తారు కానీ ఈసారి తూర్పు కాపులు కాపులు ఒకటయ్యారు అంటే మనవాడిని సామాజిక జిల్లాకి అంటే ఈ ఈ సబ్కాస్ట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఏకమైనా అన్ని ఏకమయ్యాయి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల గత ఎన్నికల్లో ఓడిపోవటం కావచ్చు ఆ తర్వాత అతనికి జరిగిన అవమానాలు మనవాణ్ణి మనం గెలిపించలేకపోయాం మనమే ఓడించాం అనేది ఇంతకుముందు ఆ తూర్పు కాపులు కూడా మూడుగా విడిపోయారు ఒకటి బీజేపీ తూర్పు కాపులు టీడీపీ తూర్పు కాపులు వైసీపీ తూర్పు కాపులు పవన్ కళ్యాణ్ తూర్పు కాపులు ఇట్లా నాలుగు రకాలుగా విడిపోయి ఆ ఓట్లన్నీ కూడా డివైడ్ అయిపోయి ఉన్నాయి కానీ ఈసారి ఎంటైర్ లం ఓట్లన్నీ కూడా తూర్పు కాపులంతా కూడా ఆ పవన్ కళ్యాణ్ వైపు పవన్ కళ్యాణ్ వైపు ముగ్గు చూపారు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన టీడీపీకి ఓట్లు వేశారు అలాగే బీసీలు మొత్తం కూడా టీడీపీ వైపు మొగ్గు చూపారు ఎందుకని మీకు ఏడెనిమిది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ రాబోతోంది తెలుగుదేశం పార్టీ కూటమి రాబోతోంది ఒకే ఒక సీట్ బీజేపీకి ఇచ్చారు అక్కడ సో ఆల్మోస్ట్ అక్కడ అ తెలుగుదేశం మూడు మాత్రమే పరిమితం కాబోతోంది ఆ రెండు మూడు మీరు చెప్పినట్టు ఉన్నారు వైసీపీ ఎక్కడెక్కడ ఎక్కడ గెలవబోతుందని అదే వైసీపీకి వైటి వైసీపీకి టఫ్ ఫైట్ ఉన్నట్టు అంటే వైసీపీకి ఎడ్జ్ ఉన్నటువంటి ప్రాంతాలు శ్రీకాకుళం అలాగే ఎచ్చర్ల ఇప్పుడు ఎక్కడైతే బీజేపీకి సీట్ ఇచ్చారో అక్కడ పాలకొండలో జనసేనకి ఇచ్చారు ఎస్ అది రిజర్వ్డ్ అది దానికి అక్కడ కూడా వైసీపీ ఎడ్జ్ అనుపడుతుంది ఓకే ఆ ఆల్్రెడీ పాలకొండ సత్యవతి ఆవిడ ఆల్్రెడీ రెండు సార్లు అబెల్లిగా గెలుచున్నారు సో ఈ టఫ్ లో ఈ రెండు సార్లు ఆవిడ కొంత వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ జనసేన జనసేన ఇక్కడ బీజేపీ క్యాండిడేట్లు పోటీ చేయడం కూడా ఒక కారణం కూడా చూసి రైట్ అది శ్రీకాకుళంలో పది నియోజకవర్గాలు పది నియోజకవర్గాల్లో రెండు నుంచి మూడు స్థానాలు వైసీపీ గెలవబోతోంది ఏడు నుంచి ఎనిమిది టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలవబోతోంది సో నియోజకవర్గాల వారీగా మనం చర్చించుకున్నాం ఇక నెక్స్ట్ డిస్టిక్ వెళ్దాం విజయనగరం జిల్లా శ్రీకాకుళం తర్వాత విజయనగరం జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఎవరెవరు ఎన్ని నియోజకవర్గాలు గెలవబోతున్నారు ఎక్కడ టఫ్ ఫైట్ ఉందో మనం ఇప్పుడు చూడబోతున్నాం విజయనగరం ఆన్ ద స్క్రీన్ ఉమ్మడి విజయనగరానికి సంబంధించి తొమ్మిది సీట్లు ఉన్నాయి బీజేపీ టీడీపీ కూటమి నాలుగు నుంచి ఐదు గెలవబోతున్నట్టుగా మనకి ఎగ్జిట్ పోల్ సర్వేలో తెలుస్తోంది మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించి నాలుగు నుంచి ఐదు స్థానాలు గెలవబోతున్నట్లుగా మనకి ఇక్కడ ఎగ్జిట్ పోల్ సర్వే మనకి వస్తుంది సో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు మనం చూసినట్లయితే కురుపాం పార్వతీపురం సాలూరు బొబ్బిలి చీపురుపల్లి అలాగే గజపతి నగరం నెల్లిమర్ల జనసేన విజయనగరం శృంగవరపుకోట ఇక్కడ టీడీపీ గెలిచేటటువంటి స్థానాలు మనం చూసినట్లయితే బొబ్బిల్లో టీడీపీ ఎడ్జ్ కనపడుతుంది శృంగవరపుకోటలో ఎస్కోట్లో టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది ఇక గజపతి నగరంలో వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది ఇక టఫ్ ఫైట్ ఉన్నటువంటి స్థానాలు కురుపాం పార్వతీపురం సాలూరు అలాగే చీపురుపల్లి నెల్లిమర్ల నెల్లిమర్ల నుంచి జనసేన పోటీ చేస్తుంది విజయనగరం టఫ్ ఫైట్ కనపడుతుంది ఇక్కడ విజయనగరంలో టీడీపీకి హెడ్జ్ కనపడుతుంది నెల్లిమర్ల జనసేన పోటీ చేస్తున్న దగ్గర వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది చీపురుపల్లికి వైసీపీ హెడ్జ్ అలాగే పార్వతీపురం కురుపాన్లో వైసీపీకి హెడ్జ్ కనపడుతుంది ఇక్కడ సో అశోక్ ఇక్కడ వైసీపీ ముందు నుంచి కూడా కీలకమైనటువంటి నేతలు ఉన్నటువంటి విజయనగరం జిల్లా వైసీపీకి సో ఇక్కడ టీడీపీ వైసీపీ రెండు సమానంగా షేర్ చేసుకున్నట్లు కనపడుతోంది అంటే లాస్ట్ గత ఎన్నికల్లో విజయనగరం జిల్లాని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అవును శ్రీకాకుళం జిల్లాలో రెండు సీట్లన్నా టీడీపీకి వచ్చాయి కానీ పూర్తిగా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అలాంటి చోట నాలుగు ఐదు స్థానాలకు ఈసారి పడిపోవటం అనేది ఆ పార్టీకి ఎదురుదెబ్బే ఎందుకంటే బొత్స సత్యనారాయణ లాంటి కీలకమైన నేతలు ఆ జిల్లాలో ఉన్నారు సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబమే నాలుగు స్థానాలు నాలుగైదు స్థానాల్లో వాళ్ళే ఉన్నారు మిగిలిన నియోజకవర్గంలో వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఇంకా వీళ్ళతో పాటు ఒక డిప్యూటీ సీఎం అక్కడే ఉన్నారు రాజన్న దొర లాంటి వారు సో పుష్పశ్రీవాణి ఆవిడే డిప్యూటీ సీఎం చేశారు ఆవిడ కూడా అదే కాన్స్టిట్యున్సీ బహుశా కురిపో అనుకుంటారు సో ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అంతా కూడా ఆ జిల్లాలో ఉన్నా కూడా నాలుగైదు స్థానాలకు ఈసారి పడిపోతుంది అంటే సగం సీట్లను ఈసారి వైసీపీ కోల్పోతుంది మరి అలాంటప్పుడు పాత గతంలో విజయనగరం టీడీపీకి చాలా పట్టు ఉండేది అలాంటిది ఈసారి ఎందుకు నాలుగో స్థానాలకు మాత్రమే టీడీపీ పుంజుకుంది అనేది కూడా మీరు అడగచ్చు ఎందుకు అంటే అక్కడ టీడీపీ నాయకత్వ లోపం చాలా ఎక్కువగా కనిపించింది మేము కూడా కాన్స్టిట్యెన్సీలో తిరిగినప్పుడు ప్రతి నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆఖరికి విజయనగరం సిటీ కాన్స్టిట్యెన్సీ ఏదైతే ఉందో అక్కడ అశోక్ గజపతిరాజు కుమార్తెకు సీట్ ఇచ్చారు అతిథి గజపతిరాజు ఆవిడికి అక్కడున్న మిగిలిన లీడర్లు మీసాల గీత లాంటి మహిళా నేతలు సపోర్ట్ చేయరు ఆవిడికి సీట్ ఇవ్వలేదని కారణం ఆవిడ వేరే ఇండిపెండెంట్గా ఆవిడ బరిలో దిగటం ఆ బరిలో దిగి కూడా గాజు గ్లాస్ గుర్తుతో ఆవిడ పోటీ చేయటం ఇండిపెండెంట్గా బరిలో దిగినా కూడా గాజు గ్లాస్ అలాట్ అయ్యింది సో ఈ ఓట్లు కొంత చీలిపోయే ఇబ్బంది ఉంటుంది అట్లాగే ఎస్కోట ఉంది శృంగవరపు కోట ఆ కాన్స్టిట్యున్సీలో అక్కడ ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఈసారి నాకు సీట్ కావాలని ఆయన ఒక సంవత్సరం నుంచి ఫైట్ చేసుకుంటూ వచ్చారు వచ్చిన సందర్భంలో అతనికి సీట్ వస్తుందని పక్కా అనుకునే టైంలో మళ్ళీ ఆ సీట్ను మార్చి మాజీ ఎమ్మెల్యేకి ఆ సీట్ ఇవ్వడం జరిగింది మహిళా నేతకి సో ఈ కారణాల్లో ఈ కారణాల వల్ల ఆధిపత్య పోరు వల్ల ఒక నాలుగైదు స్థానాల్లో టీడీపీ దెబ్బతింటోంది పార్టీ ఇంటర్నల్ గా చేసుకున్న తప్పు అక్కడ వాళ్ళు స్ట్రాంగ్ గా వర్కౌట్ చేస్తుంటే కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఆ సీట్లలో కూడా టీడీపీ పరిస్థితి అందువల్ల ఇక్కడ టీడీపీ సగం పుంజుకుంది సగం నష్టపోయిందని చెప్పాల్సిన వైసీపీ సగం నష్టపోయింది చాలా దెబ్బలు ఫిఫ్టీ ఫిఫ్టీ గా కనపడతాం క్లీన్ స్వీప్ నుంచి అన్ని కూడా టీడీపీకి వెళ్తున్నాం కాబట్టి వైసీపీ నష్టపోతున్నట్టే ఇక్కడ అందులో కీలకమైనటువంటి నేతలు ఉన్నటువంటి పరిస్థితి బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడ పోటీ చేసేటువంటి విజయనగర నియోజకవర్గంలో చాలా సీట్లు కోల్పోతుంది ఇక ఉమ్మడి విశాఖపట్నం కొద్దాం విశాఖపట్నానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి హాట్ సీట్లు ఉన్నాయి మనకి విశాఖపట్నం అంటేనే ఇప్పుడు ఒక కేంద్ర బిందువు చర్చకి రాబోయేటటువంటి ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కి సంబంధించి కావచ్చు విశాఖపట్నం ఒక హాట్ సీట్ గా ఉంది విశాఖ జిల్లాకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం బీజేపీ టీడీపీ జేఎస్పీ కూటమి తొమ్మిది నుంచి పది గెలవబోతున్నట్టుగా బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తుంది వైఎస్ఆర్ సిపికి ఐదు నుంచి ఆరు స్థానాలు ఇక్కడ మనకు వస్తున్నాయి కింద మనం చూడొచ్చు ఉమ్మడి విశాఖలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇక్కడ మొత్తం నియోజకవర్గాలు మనకి పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి పదిహేను నియోజకవర్గాల్లో మనకి భీమిలి విశాఖ తూర్పు అలాగే విశాఖ దక్షిణ టీడీపీ జనసేన గెలవబోతోంది విశాఖ దక్షిణ నుంచి జనసేన సౌత్ నుంచి జనసేన పోటీ చేస్తుంది జనసేన అక్కడ గెలిచే అవకాశం కనపడుతుంది టీడీపీ భీముల నుంచి విశాఖ ఈస్ట్ నుంచి టీడీపీ గెలవబోతున్నట్టుగా మనకి ఎగ్జిట్ పోల్ సర్వే తెలుస్తుంది గాజువాక నుంచి టీడీపీ గెలవబోతోంది ఇక్కడ గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు ఇక్కడ టీడీపీ గెలవబోతోంది ఇక్కడ ఇక అనకాపల్లి నుంచి జనసేన పోటీ చేస్తుంది అక్కడ జనసేన గెలవబోతోంది పెందుర్తి నుంచి జనసేన పోటీ చేస్తుంది అక్కడ కూడా జనసేన గెలవబోతోంది ఎలమంచిల్ నుంచి కూడా జనసేన గెలవబోతోంది పాయకరావుపేట టీడీపీ ఖాతాలో పడబోతున్నట్టుగా మనకి ఎగ్జిట్ సర్వేలో తెలుస్తుంది ఇక టఫ్ ఫైట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది వైసీపీకి డ్యామ్ షూర్గా గెలిచేటటువంటి స్థానాలు ఎక్కడ కనపడటలేదు కానీ ఎక్కడైతే టఫ్ ఫైట్ ఉందో ఆ టఫ్ ఫైట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వైసీపీ గెలవబోతున్నట్టుగా మనకి ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తుంది అది నర్సీపట్నం ఇక్కడ టఫ్ ఐట్ ఉంది కానీ ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది పాడేరు ఎస్టీ కాన్స్టిట్యెన్సీ ఇది ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యెన్సీ టఫ్ ఐట్ ఉంది ఇక్కడ వైసీపీ ఎడ్జ్ కనపడుతుంది మాడుగుల ఇక్కడ టఫ్ వై వైసీపీ ఎడ్జ్ కనపడుతుంది విశాఖ పశ్చిమలో కూడా వైసీపీ గెడ్జ్ కనపడుతుంది టఫ్ ఐట్ ఉంది ఇక్కడ అంటే అటు ఇటు అయినా అవ్వచ్చు ఉన్న దాంట్లో వైసీపీ గెడ్జ్ కనపడుతుంది విశాఖ నార్త్ ఉత్తరం బీజేపీ పోటీ చేస్తుంది అక్కడ టఫ్ ఫైట్ వైసీపీకి కనపడుతుంది ఏంటి ఇక్కడ టీడీపీ ఇంతకుముందు మనం టీడీపీ ఎలా అయితే శ్రీకాకుళం ఉండు విశాఖలో కూడా టీడీపీకి మంచి పట్టున్నటువంటి జిల్లా అది అక్కడ ఉన్నటువంటి స్థానాలు చాలా విశాఖలో టీడీపీకి మంచి లాంటిది అలాంటిది లాస్ట్ టైం విశాఖలో బాగా నష్టపోయింది కానీ ఈసారి రీగెయిన్ చేస్తున్నట్టు కనపడుతుంది వైసీపీ బాగా నష్టపోతున్నట్టు కనపడుతుంది ఖచ్చితంగా మీరు చెప్పినట్టే ఇప్పుడు జగన్ చెప్పారు రాజధాని విశాఖనే రాజధానిగా ప్రకటించారు ఎగ్జిక్యూటివ్ గా ప్రమాణ స్వీకారం కూడా అక్కడే ప్రమాణ స్వీకారం కూడా రేపు అక్కడే చేస్తానని కూడా చెప్పారు చెప్పినా కూడా ఈసారి ఖచ్చితంగా మనమే గెలుస్తున్నాం అక్కడ ఎక్కడ నుంచే రాజధాని పరిపాలన చేస్తానని చెప్పినా కూడా ఓటర్లు పెద్దగా రాజధాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదని దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది రెండోది గత ఎన్నికల్లో ఇంత టఫ్ కేవలం ఇరవై మూడు మాత్రమే వచ్చే నూట యాభై యొక్క ఒక వేవ్ ఒక సునామీ వైసీపీకి వచ్చింది ఆ వేవ్లో కూడా విశాఖ ప్రజలు విశాఖ సిటీ ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపారు పర్టికులర్గా విశాఖ ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు స్థానాలు అంటే ఎంటైర్ విశాఖ సిటీ అంతా కూడా టీడీపీని గెలిపించారు ఎందుకు అంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య హుదూ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చేసినారు గుర్తు గుర్తుపెట్టుకున్నారు ఆ విశ్వాసంతో లాస్ట్ ఎన్నికలు అంత వేవ్లో కూడా జగన్ కూడా ఆశ్చర్యపోయారు ఏంటి విశాఖ టౌన్లో నాలుగు సీట్లు గెలవలేకపోయాను అని సో అలాంటి పరిస్థితుల్లో కూడా టీడీపీకి నాలుగు సీట్లు ఇచ్చింది విశాఖపట్నం రెండోది రాజధాని అని పదే 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 చెప్పినా కూడా ఓటర్లు పెద్దగా యాక్సెప్ట్ చేయాల వైసీపీని యాక్సెప్ట్ చేయటంలా చేయకుండా ఏంటంటే దానివల్ల విజయసాయిరెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక వివాదాలు వచ్చాయి భూ కబ్జాలని అట్లాగే రాయలసీమ నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళి ఆ క్రైమ్ రేటు విపరీతంగా పెరిగింది ఈ పీరియడ్లో పెరగడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న విశాఖ ప్రజలకు ఒక భయం వచ్చింది ప్రశాంతంగా ఉంటుంది విశాఖ ఎందుకంటే మీకు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ని మూడు ప్రాంతాలుగా మనం చూస్తుంటాం కోస్తా రాయలసీమ ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా ప్రజలకు కాస్త దగ్గర దగ్గర పోలికలు ఆహారపు అలవాట్లు భాష ఇవన్నీ దగ్గరగా ఉంటాయి కానీ ఉత్తరాంధ్ర పూర్తిగా సపరేట్ అండి ఆ మూడు జిల్లాలు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాలు ఒక ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళ భాష వేరుగా ఉంటుంది వాళ్ళ అలవాట్లు వేరుగా ఉంటాయి వాళ్ళ మంచితనం నిజం చెప్పాలంటే ఈ రెండు ప్రాంతాలతో పోలిస్తే వాళ్ళంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది అక్కడ చాలా ప్రశాంతమైన జీవితానికి ఆ మూడు జిల్లాల ప్రజలంతా కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలాంటి విశాఖపట్నంలో అలజడి మొదలైంది గత ఐదు ఐదేళ్లలో భూ కబ్జాలు కావచ్చు అనేక అలిగేషన్స్ కావచ్చు కుంభకోణాలు కావచ్చు క్రైమ్ రేటు విపరీతంగా మర్డర్లు పెరగటం వీటి అన్నింటి నేపథ్యంలో భయపడిపోయారు అందువల్ల మాకు రాజధాని వద్దు ట్రాఫిక్ విపరీతంగా విరిగిపోయింది అంతకుముందు ప్రశాంతంగా ఉండేది ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే భయపడే భయపడే పరిస్థితి వచ్చింది ఇంకోటి వైజాగ్ను కొత్తగా డెవలప్ చేయగల ఒక క్యాపిటల్ అని చెప్పి కొత్తగా డెవలప్ చేయగల ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పెద్ద సిటీ విశాఖపట్నం బాగా డెవలప్డ్ సిటీ కూడా విశాఖపట్నం అందుకనే ప్రజలందరూ కూడా రిటైర్డ్ అయిన తర్వాత వచ్చి వైజాగ్లో సెటిల్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాంటి వైజాగ్ కొత్తగా ఎవరు డెవలప్ చేయక ఎందుకంటే నార్త్ ఇండియన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ఇండియన్ నేవీ అక్కడే ఉంటుంది ఎయిర్ ఫోర్స్ బెంగాల్ నుంచి వచ్చి సెటిల్ అయ్యే ఈ ఇండియన్ నేవీ వల్ల కావచ్చు ఎయిర్ ఫోర్స్ వల్ల కావచ్చు వీటన్నిటి వల్ల ఎక్కడెక్కడ స్టేట్స్ ప్రజలంతా కూడా అక్కడ ఉంటారు అక్కడ మిక్స్డ్ మిక్స్డ్ ఒక ఇండియా అదొక మినీ ఇండియా లాంటిది ఒక విధంగా చెప్పాలి ఆల్రెడీ డెవలప్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ అనేక పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి కేంద్రానికి సంబంధించిన అనేక పరిశ్రమలు అక్కడ ఉన్నాయి ఫార్మా పరంగా అక్కడ డెవలప్ అయ్యింది ఐటీ డెవలప్ ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు కొత్తగా వచ్చి మమ్మల్ని డెవలప్ చేసే అవకాశం లేదు మీరు రావటం మేము ఇబ్బంది పడతాం మాకు రాజధాని వద్దు అన్న ఈక్వేషన్ కొంత అక్కడ మనకి కనపడింది సో దానివల్లే రాజధాని అని చెప్పినా కూడా రాజధానిని ఒక పారామీటర్గా అసలు కన్సిడర్ చేసినట్టు కన్సిడర్ చేసినట్టుగా కూడా అర్థం కావట్ల దానికి తోడు రుచికొండ లాంటి వివాదాలు అవును రుచికొండ అంశం రుచికొండను తవ్వేశారు ప్రభుత్వం అనేది బాగా ఇంజెస్ట్ అయిపోయింది సో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే కొండలు గుట్టలు మొత్తం తవ్వేస్తారు భూ కబ్జాలు ఉంటాయన్న భయం వాళ్ళందరిలో కూడా వచ్చింది ఇది మనం అంటున్న మాట కదా వాళ్ళందరూ అంటుంది అది ఇక్కడ రిజల్ట్లో క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే వైసీపీకి అదంతా వ్యతిరేకమే తర్వాత ఐదు ఆరు సీట్లు వైసీపీకి ఎలా వచ్చాయి అంటే ఏజెన్సీ ఏరియా పర్టికులర్గా మీరు చదివిన దాంట్లోనే క్లియర్గా ఉంది ఏజెన్సీ అంటే పా పాడేరు కావచ్చు అరకు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఏజెన్సీ ఏరియా అక్కడ నీకు ఎస్సీ ఎస్టీ ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ట్రైబ్ ఓట్లు మీకు ట్రైబ్ ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ట్రైబ్ ఓట్లలో క్రిస్టియానిజం కన్వర్షన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి గతంలో రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో కూడా చాలా పెద్ద వివాదం ఉంది బలవంతపు మత మార్పిళ్ళు అనే వివాదం చాలా ఎక్కువగా ఉంది అందువల్ల కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటే ట్రైబులో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చాలా ఎక్కువగా ఉంటారు ఆటోమేటిక్గా ఆ ఎస్టీలు వైసీపీ వైపు ఎక్కువగా ముగ్గు చూపుతారు దానికి ఈక్వెషన్స్ ఏంటనేది అందరికీ తెలుసు అందువల్ల ఈ పాడేరు కావచ్చు అరకు కావచ్చు ఇలాంటి కాన్స్టిటెన్సీలు కొట్టడం అనేది చాలా కష్టంగా ఉంది కాకపోతే పాయకరావుపేట చాలా స్ట్రాంగ్ వైసీపీ అలాంటి చోట టీడీపీ గెలవటం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ అనేది చెప్పాల్సి ఉంటుంది రైట్ ఇక్కడ జనసేనకు కూడా బాగా ఎడ్జ్ కనపడుతుంది పోటీ చేసిన అన్ని దగ్గరలో కూడా దాదాపు జనసేనకి ఆటోమేటిక్ ఈక్వేషన్ కదా మీకు అక్కడ టీడీపీ జనసేన కలిసినే మీకు వైజాగ్ అనేది ఒక ప్రత్యేకం ఎందుకంటే గతంలో వైజాగ్ ఎంపీగా సోయానా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సోయానా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిగారైన విజయలక్ష్మి గారిని అక్కడ ఎంపీగా బరిలోకి దింపారు కానీ ఓటర్లు తిరస్కరించారు భారీ మెజార్టీతో ఖమ్మంపాటి హరిబాబు గెలిచారు బీజేపీ తరఫున సీట్ ఇస్తే సో అలాంటి ఈక్వేషన్స్ ఉన్న వైజాగ్లు ఈసారి రాజధాని ఈక్వేషన్ వర్కౌట్ కాలేదు ఇలాంటి అలిగేషన్స్ భూ కబ్జాలు ఇవన్నీ ఉన్నాయో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఋషికొండ లాంటి ఎఫెక్ట్ ఒక రుచికొండ నాలుగైదు కాన్స్టిటెన్సీ ఓడించిందని చెప్పాల్సి ఉంటుంది ఒక రుషికొండం తవ్వటం అనేది ఖచ్చితంగా ఒక నాలుగైదు నియోజకవర్గాల మీద ప్రభావం చూపించింది అట్లాగే మీరు చెప్పినట్టు భీమిలి ఆల్రెడీ అది గతంలో టీడీపీకి చాలా మంచి పట్టు ఉన్న సీటు గత ఎన్నికల్లో ఓడిపోయారు ఈసారి గంట అక్కడి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేసారు గెలుస్తున్నారు బాగా వర్క్ విశాఖ తూర్పు ఓడించడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు అక్కడ ఉన్న వెలగపూడి రామకృష్ణ బాబును ఓడించడం అనేది చాలా స్ట్రాంగ్ పర్సన్ అసలు ఏ పార్టీ తరఫున కాదు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలిచినా దక్షిణం జనసేన గెలుస్తుంది ఉత్తరం బీజేపీ టఫ్ ఫైట్ విష్ణుకుమార్ రాజుకి ఇచ్చారు సీటు సో ఇది టఫ్ ఫైట్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే విశాఖ సిటీలో ఆల్రెడీ ఉన్న అంత వేవ్లో కూడా టీడీపీని గెలిపించిన ఓటర్లు ఈసారి కాస్త టఫ్గా యా యా అది కొంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అది చెప్పాల్సి ఉంటుంది అలాగే విశాఖ పశ్చిమ కూడా టఫ్ అయితే వైసీపీకి ఎద్జ్ ఉంది అంటే బీజేపీకి సీట్ కేటాయించిన చోట విష్ణుకుమార్ రెడ్డి ఉన్న చోట విష్ణుకుమార్ రాజు సారీ విష్ణుకుమార్ రాజు ఉన్న చోట కూడా వైసీపీ గెడ్జ్ ఉంది అండ్ విశాఖ పశ్చిమ కూడా కోల్పోవటం అనేది టీడీపీకి చాలా మైనస్ ఎందుకంటే వాళ్ళ సిట్టింగ్ స్థానాలు కోల్పోవటం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం ఆ పార్టీకి అట్లా గాజువాక లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు అక్కడ నుంచి పోటీ చేసి పోటీ చేసాడు టీడీపీ కూడా పోటీ చేసింది పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు వైసీపీ గెలిపించి ఈ రెండు పార్టీల పార్టీలు పోటీ చేయడం ఓట్లు గీల్చేయడం వల్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు టీడీపీ ఓడిపోయాడు అల్టిమేట్గా వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల టీడీ వైసీపీ అభ్యర్థి గెలిచాడు ఈసారి మళ్ళీ అది టీడీపీ గెలుస్తుంది ఎందుకంటే జనసేన సపోర్ట్ ఉంది కాబట్టి అట్లాగే చోడవరం టఫ్ ఫైట్ ఉంది ఎగ్జావర్ అన్నది మనం ఇప్పుడు పూర్తిగా రెండు పార్టీల మధ్య వైసీపీ టీడీపీ మధ్య టఫ్ అయిన మాడుగుల టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి కొంత ఎడ్జ్ ఉంది మాడుగులు కూడా ఏజెన్సీ ఏజెన్సీ ఏరియా ట్రైబు ఓట్లు బీజేపీకి ఇచ్చారు వైసీపీ ఎడ్జ్ ఉంటుంది వైసీపీ డిసైడ్ ఆల్మోస్ట్ పాడేరు టఫ్ ఫైట్ అన్నారు కానీ పాడేరు కూడా వైసీపీ ఎక్కువ గెలిచే అవకాశం అక్కడ ఖచ్చితంగా ఉంటుంది అనకాపల్లి జనసేన గెలుస్తుంది పెందుర్తి జనసేన గెలుస్తుంది ఎలమంచిలు జనసేన గెలుస్తుంది పాకిపేట టీడీపీ గెలుతుంది నర్సపట్నం మాత్రం టఫ్ ఉంది టీడీపీకి నర్సం నర్సపట్నం చింతకాయల అయ్యనపాత్ర సో గత ఐదేళ్లలో చాలా సఫర్ కూడా అయ్యాడు గవర్నమెంట్ చాలా సఫర్ అయ్యాడు సో చింతకాల అయ్యన్న పాత్రుడు గతంలో ఆ నియోజకవర్గంలో చాలా కష్టపడ్డాడు చాలా బాగా డెవలప్ చేసాడు గత ఎన్నికల్లో ఓడిపోవడం అనేది అతను కూడా ఊహించింది ఎందుకంటే నలభై ఏళ్లకు పైగా రాజకీయంలో ఉన్నాడు ఒకే పార్టీలో ఉన్నాడు కొంత నోటి దుర్సు కొంత ఉన్నా కూడా చాలా మంచివాడన్న పేరు ఉంది అక్కడ డెవలప్మెంట్లో కానీ వాటిలో కానీ లాస్ట్ టైం పూరి జగన్నాథ్ తమ్ముడు పూరి గణేష్ ఆయన గణేష్ శంకర్ గణేష్ సంథింగ్ ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు పూరి జగన్నాథ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు ఈసారి ఓడిపోబోతున్నాడు ఆయన పాత్రుడు గెలుస్తున్నాడు రైట్ రైట్ నెక్స్ట్ ఉమ్మడి విశాఖ జిల్లా చూసాం ఇప్పుడు నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి వస్తున్నాం ఇక్కడ పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి చాలా కీలకమైనటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ చూస్తున్నాం ఈ రెండు జిల్లాల్లో తూ ఉమ్మడి తూర్పు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గెలిస్తే ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే కనుక ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేది ఎప్పటి నుంచో కనబడుతున్నటువంటి ఒక ఈక్వేషన్ మరి ఈసారి ఎవరు గెలవబోతున్నారు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో చూద్దాం ముందుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పంతొమ్మిది సీట్ల గెలవబోతున్నటువంటి పార్టీలకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం ఎగ్జిట్ పోల్ సర్వేలో బీజేపీ కూ టీడీపీ జేఎస్పీ కూటమి పద్నాలుగు నుంచి పదిహేను గెలవబోతోంది వైఎస్ఆర్సీపీ కేవలం నాలుగు నుంచి ఐదు గెలవబోతున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలను మనం చూడవచ్చు తుని పత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం అనపర్తి కాకినాడ అర్బన్ ఈ విధంగా రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ ఎవరెవరు ఎక్కడెక్కడ గెలవబోతున్నారు కూడా మనం చూద్దాం కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టెన్సీది సారీ తూర్పుగోదావరి తుని మనం చూసినట్లయితే టఫ్ ఫైట్ కనపడుతుంది తునిలో వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది ఎక్కడైతే నాలుగైదు గెలవబోతుందో ఆ నాలుగైదు వైసీపీకి ఎడ్జ్ కనబడుతున్నటువంటి తుని ఒకటి ఉంది పత్తిపాడులో టీడీపీకి గెలిచే అవకాశం కనపడుతుంది పిఠాపురం జనసేన ఇది హాట్ సీట్ అని చెప్పుకోవచ్చు జనసేన గెలవబోతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవబోతున్నట్లుగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో మనకి ఎగ్జిట్ పోల్ సర్వేలో తెలుస్తుంది పిఠాపురం నుంచి జనసేన అధినేత గెలవబోతున్నాడు కాకినాడ రూరల్ కూడా ఈ వేవ్ అక్కడ కూడా కనపడుతుంది కాకినాడ రూరల్ కూడా జనసేన గెలవబోతోంది అయితే ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది జనసేనకి ఎడ్జ్ కనపడుతుంది పెద్దాపురంలో టీడీపీ గెలవబోతోంది అనపర్తి కూటమి పార్టీ అయినటువంటి బీజేపీ పోటీ చేసినందుక బీజేపీ గెలవబోతుంది కాకినాడ అర్బన్ టీడీపీ గెలుస్తుంది ముమ్మిడివరం అమలాపురం అలాగే కొత్తపేట మండపేట రాజమండ్రి అర్బన్ రాజమండ్రి రూరల్లో టఫ్ అయిట్ ఉంది రాజమండ్రి అర్బన్ టీడీపీ గెలవబోతుంది జగ్గంపేట టీడీపీ గెలవబోతోంది రంపచోడవరం వైసీపీ గెలవబోతున్నట్టుగా మనకి ఎగ్జిట్ పోల్ సర్వే చెబుతుంది రాజానగరంలో టఫ్ అయిట్ ఉంది వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది రాజమండ్రి రూరల్లో టఫ్ ఫైట్ ఉంది టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది రాజోల్లో టఫ్ ఫైట్ ఉంది జనసేనకు ఎడ్జ్ కనపడుతుంది ఇక్కడ జనసేన గెలిచే అవకాశం అయితే కనపడుతుంది బట్ స్టిల్ టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి జనసేనకి మధ్యలో పీ గన్నవరంలో జనసేన టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి ఎడ్జ్ కనపడుతున్నటువంటి పరిస్థితి రామచంద్రాపురం టఫ్ ఫైట్ వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది కాకినాడ రూరల్ జనసేన పోటీ చేసింది ఇక్కడ టఫ్ ఫైట్ జనసేనకి ఎడ్జ్ కనపడుతుంది సో ఇక్కడ టీడీపీ జనసేన కూటమి మెజారిటీ సీట్లు గెలవబోతోంది వైసీపీ నాలుగు నుంచి ఐదు స్థానాలు గెలిచే అవకాశం కనబడుతుంది అందులో కూడా కొన్ని టఫ్ ఫైట్ ఉన్నటువంటి స్థానాలు కూడా మనకు ఉన్నాయి సో అశోక్ ఉమ్మడి తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏ రెండు నియోజ జిల్లాల్లో అయితే క్లీన్ స్వీప్ లేదంటే మెజారిటీ స్థానాలు గెలిస్తే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తూర్పు పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాల గురించి చెప్పుకుంటాం తూర్పుగోదావరిలో ఇక్కడ టీడీపీ లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూటమి ఎస్ బేసిక్గా ఒకటి మీరు అన్నట్టే ఉభయ గోదావరి జిల్లాలో పర్టికులర్గా ఈస్ట్ గోదావరిని సెంటిమెంట్గా చూసుకుంటారు ఈస్ట్ గోదావరిలో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈస్ట్ గోదావరిలో క్రైటీరియాకి తీసుకుంటారు ఈస్ట్ గోదావరిలో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తాయి కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ టీడీపీ అయితే టీడీపీ వైసీపీ అయితే వైసీపీ ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఆ సెంటిమెంట్ పదే పదే రిపీట్ అవుతుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీకి ఎక్కువ వచ్చాయి అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చాయి అంతకుముందు రెండు వేల సారీ రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రెండు వేల ఇట్లా చూసుకుంటే తొంభై తొమ్మిదిలో టీడీపీకి ఎక్కువ వచ్చాయి టీడీపీ గవర్నమెంట్ తొంభై నాలుగులో టీడీపీకి ఎక్కువ వచ్చాయి టీడీపీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలు పెడితే విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ అదొక ఈస్ట్ గోదావరి సెంటిమెంట్గా ఉంది సో ఇదే క్రమంలో ఈసారి మెజార్టీ సీట్లు కూటమికి అంటే బీజేపీ టీడీపీ జనసేనకి రాబోతూ ఉన్నాయి దా అది మనం బిగ్ టీవీ చేసిన ఈ ఎగ్జిట్ పోల్స్లో రావటం అనేది కాకపోతే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఏమైనా ఉందంటే టీడీపీ జనసేన బీజేపీలో గోదావరి జిల్లాలు రెండు కూడా క్లీన్ స్వీప్ చేస్తాయన్న ఆలోచనలో ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ ఈక్వేషన్ చాలా ఎక్కువగా ఉంది కాపుల ఈక్వేషన్ చాలా ఎక్కువగా ఉంది టీడీపీ జనసేన మీద విపరీతమైన సింపతి ఉంది ఈ నేపథ్యంలో ప పంతొమ్మిది స్థానాల్లో కనీసం పద్దెనిమిది స్థానాలు టీడీపీ కూటమి గెలుస్తుంది అని మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేశారు కానీ అది పద్నాలుగు పదిహేను స్థానాలకు పడిపోవడం అనేది కొంత కూటమికి ఎఫెక్ట్ అయి నిజానికి కానీ లాస్ట్ ఎన్నికల్లో మీరు చూడండి అదే ఈస్ట్ గోదావరిలో ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒకే ఒక మండపేట మండపేట స్థానం మాత్రమే టీడీపీ గెలవగలిగింది ఒకే ఒక స్థానం గెలిచింది పంతొమ్మిది స్థానాలు ఒకే ఒకటి గెలవగలిగింది సో ఈసారి ఆ స్థానం మిగిలిన అన్ని స్థానాలు గెలిచిన వైసీపీ ఈసారి పూర్తిగా వీకెన్ అయింది రకరకాల కారణాలు ఉన్నాయి రకరకాల కారణాలు మీకు ఆయన ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఆయన ఒక డ్రైవర్ని చంపి డెడ్ బాడీని కారులో వేసుకుని దళిత డ్రైవర్ని తీసుకుని ఆయన పేరు మీకు ఐడియా ఉందా ఒక ఎమ్మెల్సీ సమ్ ఆయన మీద విపరీతమైన అలిగేషన్స్ వచ్చాయి ఆయన డ్రైవర్ని ఆయనే హత్య చేసి డిక్కీలో వేసుకుని తీసుకుని ఇంటికి డోర్ డెలివరీ చేశారని అపవాదం ఉంది జైలు కూడా దాని మీద విచారం జరుగుతోంది జైలు కూడా వెళ్ళొచ్చారు అది చాలా మైనస్ అయింది అనంతబాబు అది చాలా అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు చాలా మైనస్ అయింది పర్టికులర్గా ఆ జిల్లాలో ఉన్న దళితుల్లో అది విపరీతమైన ఎఫెక్ట్ పడింది చాలా ఎఫెక్ట్ పడింది చాలా సిల్లీగా తీసుకొచ్చు ఆ పార్టీ కనుక అనంతబాబు మీద యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేస్తుంటే ఈక్వేషన్స్ వేరుగా ఉండేవి కానీ ఆయన జైలు నుంచి బయటికి రాగానే వైసీపీ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఊరేగింపుగా దండలు జల్లి పూలు జల్లి దండలు వేసి తీసుకొచ్చేటప్పటికి అది ఎస్సీలందరిలో వ్యతిరేకత తీసిపెట్టింది ఆ వాస్తవానికి ఈస్ట్ గోదావరి ఎస్సీలో వైసీపీకి చాలా పట్టు ఉంది కానీ ఈసారి ఎస్సీ ఓటు బ్యాంక్ అంతా కూడా కూటమి వైపు అంటే జనసేన వైపు టీడీపీ వైపు బీజేపీ వైపు మొగ్గు చూపిందని చెప్పాల్సి ఉంటుంది అట్లాగే తోట త్రిమూర్తులకు సంబంధించి శిరోమన్ననం కేసు ఒక దళితులకి గతంలో ముప్పై ఏళ్ళ క్రితం జుట్టు దీయించేసిన శిరోమండనం చేయించిన కేసులో కోర్టు శిక్ష వేసింది అది కూడా దళిత ఇష్యూయే ఇక్కడ అగ్రవర్ణం అక్కడ దళితు ఈ ఈక్వేషన్స్ దళితుల్లో విపరీతమైన ఆగ్రహానికి కారణమయ్యాయి రెండోది గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక కొమ్ముకోవడం ఇసుక నిష్టం వచ్చినట్టు లేకుండా చేయటం రకరకాల ఈక్వేషన్స్ ఈస్ట్ గోదావరిలో ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గత ఎన్నికల్లో ఈస్ట్ ఎక్కడ ఎలా ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లాలో మాత్రం కనీసం సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు అలాంటిది కాపు బలం ఎక్కువగా ఉంటుంది పవన్ కళ్యాణ్కి విపరీతమైన క్రేజ్ ఉంటుందని కానీ అక్కడ ఉన్న కాపులు గత ఎన్నికల్లో చీలిపోయారు పూర్తి స్థాయిలో జనసేన వైపు లేరు జనసేన వైపు మెజార్టీ కాపులు ఓట్లు వేసి ఉండొచ్చు కానీ అప్పుడు టీడీపీ వైపు కొంతవైపు ఓటు బ్యాంక్ చీలిపోయింది వైసీపీ వైపు ఓటు బ్యాంక్ చీలిపోయింది టీడీపీ జనసేన మధ్య ఉన్న ఆ ఫైట్లో వందల ఓట్ల తేడాతో వైసీపీ వాడి గెలిచిన సందర్భంలో అంటే పిల్లి పిల్లి కొట్టుకుని మధ్యలో అంటే కొన్ని కొన్ని స్థానాలు ఉన్నాయి అనపర్తి కానీ రామచంద్రాపురం కానీ ఇప్పుడు రంపచోడవరం అది ట్రైబల్ కాన్స్టిట్యున్సీ సో అక్కడ కానీ వైసీపీకి అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ అనపర్తిలో కూడా బీజేపీ పోటీ చేస్తుంది బీజేపీకి గెడ్జ్ కనపడుతుంది ఇక్కడ గెలవడా ఎస్ ఎస్ సో రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ డామినేటింగ్ ఉంటుంది అక్కడ మంచి పట్టున్నటువంటి ప్రాంతం అవును అవును అయితే ఈసారి మీరు చెప్పినట్టే పిఠాపురం చాలా కీలకమైన కాన్స్టిట్యు పిఠాపురం చుట్టూ స్టేట్ పాలిటిక్స్ అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి అక్కడ వంగత ఖచ్చితంగా గెలుస్తుంది వైసీపీ బలంగా చెప్తోంది జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మీటింగ్ కూడా ఎన్నికల ప్రచారం అక్కడే అక్కడ శక్తియుక్తులని మోహరించారు అనేక మంది మంత్రుల చేత ప్రచారం చేయించారు మండలానికి ఒక నియోజకవర్గ మండలానికి ఒక నాయకుడిని పెట్టారు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారు అయినా కూడా పవన్ కళ్యాణ్ ముద్రగడని మోహరించారు మోహరించారు అంత చేసినా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అనేది ఎగ్జిట్ పోల్లో క్లియర్ గా ఉంది నో డౌట్ ఎడ్జ్ కూడా రెండో పార్టీకి లేదు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవబోతున్నారు ఎవరో వేశారు నంబర్ ప్లేట్ మీద బైక్ నంబర్ ప్లేట్ మీద పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా జనసేన కార్యకర్త వేసుకున్నట్టు దాన్ని అట్లాగే ఉంచుకోవచ్చు ఆర్టీఏ నిబంధనలు ఒప్పుకుంటే ఆ కార్యకర్త దాన్ని అలాగే ఉంచుకోరు ఆర్టీఏ నుంచి పర్మిషన్ తీసుకుంటారు పక్కన పవన్ కళ్యాణ్ ఏర్పడితే పక్కాగా కన్ఫామ్ గా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలవబోతూ ఉన్నారు నెక్స్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళదాం నెక్స్ట్ ఉభయ గోదావరి జిల్లాలో మరొక కీలకమైనటువంటి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని నియోజకవర్గాలు ఎవరు గెలవబోతున్నారనే దానికి సంబంధించిన వీడియో వాళ్ళని మనం చూడబోతున్నాం నెక్స్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు చాలా కీలకమైనటువంటి జిల్లాలు ఈ రెండు జిల్లాల్లో మెజారిటీ స్థానాలు టీడీపీ గెలవబోతున్నట్టుగా మనకి బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వేలో తెలుస్తుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పదిహేను సీట్లలో పది నుంచి పదకొండు టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలవబోతుంది వైఎస్ఆర్సీపీకి కేవలం నాలుగు నుంచి ఐదు స్థానాలు ఇక్కడ ఉన్నాయి మరి ఎక్కడెక్కడ టీడీపీ కూటమి గెలుస్తుంది ఎక్కడ వైసీపీకి గెలిచే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం కొవ్వూరు ఎస్సీ రిజర్వ్లో టీడీపీ గెలవబోతోంది నిడదవోలు జనసేన పోటీ చేస్తుంది ఇక్కడ జనసేన గెలవబోతోంది ఆ చంటలో టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ కనపడుతోంది పాలకొల్లు నరసాపురం భీమవరం అలాగే ఉండి తణుకు ఏలూరు చింతలపూడిలో టీడీపీ జనసేన గెలవబోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో కూటమి నుంచి వాళ్లే గెలవబోతున్నారు టీడీపీ టీడీపీ కూటమి గెలవబోతోంది ఆ చంటలో టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది ఉంగుటూరులో జనసేన పోటీ చేస్తుంది ఇక్కడ టఫ్ ఫైట్లో వైసీపీకి ఎడ్జ్ కనపడుతున్నటువంటి పరిస్థితి గోపాలపురం పోలవరం ఏ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ వైసీపీకి ఎడ్జ్ కనపడుతోంది ఇక్కడ కూడా టీడీపీ కూటమి లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న పదిహేను స్థానాల్లో పది నుంచి పదకొండు టీడీపీ లీడ్ చేస్తోంది ఇక్కడ ఇందాక ఈక్వేషన్ మనం అనుకున్నది గోదావరి రెండు జిల్లాలో కూడా ఏదో ఒక పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉండదు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంది గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఈస్ట్ గోదావరిలో ఒక స్థానం మాత్రం గెలిచారు తప్ప వెస్ట్లో కూడా ఓట్లు పడలేదు కాపులంతా కూడా చీలిపోవటం పవన్ కళ్యాణ్ మీద కానీ కానీ టీడీపీని ఓడించగలిగాడు ఓడించగలిగాడు చాలా మెజార్టీ సీట్లలో టీడీపీని ఓడించగలిగాడు లాస్ట్ టైం సో ఈసారి జనసేన టీడీపీ కలిసే కాపులంతా ఒక్కటే గారు ఒక్క ఓటు కూడా బయటికి పోకుండా ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయలేదు వీటన్నిటి ఈక్వేషన్లో వెస్ట్ గోదావరిలో ఈసారి కూటమి మెజార్టీ సీట్లు రాబోతున్నాయి మీరు చెప్పిన లిస్టులో ఒక్క సీట్లో కూడా వైసీపీ క్లియర్ మెజార్టీ లేదు అవును పక్కగా గెలుస్తుందని ఎక్కడ గోల్డ్ ఎక్కడ లేదు కేవలం ఎడ్జ్ మాత్రమే ఉంది వైసీపీకి నాలుగైదు కూడా సో ఆ నాలుగైదు అయినా కూడా ఆశ్చర్యపోకర్లా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది అక్కడ రెండు పవన్ కళ్యాణ్ మద్దతు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వెస్ట్ గోదావరి క్లీన్ స్వీప్ ఒక్క సీట్ కూడా వైసీపీకి రాలా సో అలాంటిది పోయిన ఎన్నికల్లో రెండు స్థానాలు మాత్రమే టీడీపీకి వచ్చాయి ఉండి అండ్ పాలకొల్లు ఈ రెండు స్థానాలు మాత్రమే టీడీపీకి వచ్చాయి మిగిలిన స్థానాలన్నీ వైసీపీ గెలిచింది ఈసారి అది పూర్తిగా టర్న్ అయిపోతుంది పదకొండు పది నుంచి పదకొండు కోటమికి వస్తుంది ఇంకా అవసరమైతే వైసీపీ అని చెప్తున్న నాలుగై స్థానాల్లో కూడా ఒక రెండు మూడు టీడీపీకి ఉన్నాయి ఎందుకంటే మేము వైసీపీ అనుకుంటున్న ఆచంట అది కూడా టఫ్ అది వెరీ టఫ్ ఎందుకంటే పితాన్ సత్యనారాయణ లాంటి వాళ్ళు ఆయన పూడి ఆయన చాలా పట్టు ఉంటుంది అట్లాగే ఒంగుటూరు ఒంగుటూరు కూడా చెప్పలేము అంటే ఈక్వేషన్స్ వేరుగా ఉన్నాయి అక్కడ పోలవరం దెందులూరు చింతమనేని మీకు తెలుసు చింతమనేని ఈక్వేషన్ అబ్బాయి చౌదరి అక్కడ అబ్బాయి చౌదరి కొంత గుడ్ విల్ ఉంది చింతమనేమికి ఆల్రెడీ ఓడిపోయాడన్న సంపతి ఉంది సో ఈక్వేషన్ లో చెప్పలేని పరిస్థితి ఉంటుంది అక్కడ అందువల్ల టఫ్ అయి సో ఈ ఒక్క సీటు మాత్రం చెప్పలేదు వైసీపీ కొంత ఎజ్జు ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైసీపీకి ఎడ్జ్ ఉంది నెక్స్ట్ పోలవరం వైసీపీకి ఎడ్జి ఈ రెండు కూడా ఎస్టీ ఎస్సీ ఈక్వేషన్ ఉంటుంది ట్రైబ్ ఓట్లు ఉంటాయి సో వీటి అన్నిటి అశోక్ అంటే ఇక్కడ ఒక మన కంక్లూజన్ రావచ్చు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎవరైతే మెజారిటీ స్థానాలను గెలుస్తారో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం మనకి టీడీపీకి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పద్నాలుగు నుంచి పదిహేను వస్తూ ఉన్నాయి పశ్చిమ గోదావరి నుంచి పది నుంచి పదకొండు స్థానాలు గెలిచే అవకాశం కనపడుతుంది టీడీపీ కూటమి సో ఒక అంచనాకి రావచ్చు ఇక్కడ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందనే దానికి సంబంధించి త్రూ అవుట్ దిస్ అంటే ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఐట్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఐదు జిల్లాలు ఐదు జిల్లాల్లో ఆల్మోస్ట్ నలభై సీట్లకు పైగా నలభై సీట్లకు పైగా టీడీపీ గెలుస్తుందని వచ్చేసింది ఆల్మోస్ట్ ఈక్వేషన్స్ కూడా మీకు అర్థమైపోతూ ఉంటాయి ఐదు జిల్లాలు చెప్పాను శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి టీడీపీ లీడ్ అన్ని జిల్లాల్లో టీడీపీ కూటమి లీడింగ్ లో ఉంది అన్ని జిల్లాల్లో ఒక విజయనగరం జిల్లాలో కొద్దిగా ఎక్కువ సీట్లు వైసీపీకి వచ్చిన మిగిలిన అన్ని జిల్లాల్లో క్లియర్ కట్ డామినేషన్ జనసేన బీజేపీ టీడీపీకి వారు వన్ సైడ్ అన్నట్టుగా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఉంది రైట్ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన వివరాల్లోకి వెళదాం ఎక్కడ ఎవరు ఉన్నారు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా నామకరణం చేసి విడిపోయినటువంటి తర్వాత ఆ కృష్ణా జిల్లా అలాగే ఇతర విడిపోయినటువంటి జిల్లాలన్నీ కలిపి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ పదహారు నియోజకవర్గాల్లో తొమ్మిది నుంచి పది టీడీపీ కూటమి గెలవబోతోంది ఆరు నుంచి ఏడు వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది దాంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు అక్కడ ఎవరు గెలిచే అవకాశం కనపడుతుంది అనేది మనం ఇప్పుడు చూసినట్లయితే తిరువురులో టఫ్ ఫైట్ కనపడుతుంది వైసీపీ గెడ్జ్ ఉంది నూజివీళ్ళలో టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి ఎడ్జ్ కనపడుతోంది గన్నవరం గుడివాడ టీడీపీ గెలవబోతున్నటువంటి పరిస్థితి గన్నవరం గుడివాడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి వాటి గురించి మాట్లాడుకుందాం కైకలూరు బీజేపీ గెలవబోతుంది బీజేపీ పోటీ చేస్తుంది పెడనలో టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది మచిలీపట్నంలో టీడీపీ గెలవబోతోంది అవనిగడ్డలో జనసేన పోటీ చేసింది టఫ్ ఫైట్లో జనసేనకి ఎడ్జి కనపడుతుంది పామరులో ఎస్సీ కాన్స్టిట్యున్సీది టఫ్ ఫైట్ వైసీపీకి ఎడ్జి కనపడుతోంది పెనమలూరు టీడీపీ గెలవబోతోంది విజయవాడ పశ్చిమ నుంచి బీజేపీకి ఇచ్చారు ఇక్కడ కూటమిలో బీజేపీ గెలవబోతోంది విజయవాడ సెంట్రల్లో టీడీపీ గెలవబోతోంది విజయవాడ తూర్పులో టఫ్ ఫైట్ ఉంది టీడీపీ గెలవబోయే గెలిచి గెలిచే అవకాశం ఉంది ఎడ్జ్ కనపడుతుంది మైలవరంలో టీడీపీ గెలవబోతోంది నందిగామ జగ్గాయపేటలో టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది సో కృష్ణా జిల్లాలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి మీకు బాగా పట్టున్నటువంటి జిల్లా కృష్ణా జిల్లా గన్నవరం గుడివాడ ఈ రెండు అలాగే మిగతా కీలకమైనటువంటి నియోజకవర్గాల గురించి మాట్లాడుకోవాలి మనం యా లాస్ట్ ఎన్నికల్లో టీడీపీ ఊహించని దెబ్బ కృష్ణా జిల్లాలో పడింది కొంత జనసేన ఎఫెక్ట్ ఉంది జనసేన ఓట్లు జైలు చేయటం కాపులు ఓట్లటు చీలిపోవటం దానివల్ల టీడీపీ చాలా సీట్లలో దెబ్బతింది ఇంకోటి ఏంటంటే బెజవాడ అంటే రాజధాని ఆల్మోస్ట్ బెజవాడ అన్నట్టే కదా అమరావతి అన్నా కూడా బెజవాడ రాజధాని ఇవన్నీ కూడా ఒకటే ఈక్వేషన్స్ ఉన్నా కూడా ఆ జిల్లాలో టీడీపీని తిరస్కరించారు ప్రజలు ఓటర్లు లాస్ట్ ఎన్నికలు వైసీపీకి మత్తి ఇచ్చారు అది ఊహించని షాక్ చంద్రబాబు నాయుడు రాజధాని పెట్టినా రాజధాని పెట్టినా కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది విజయవాడలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కానీ అయినా కూడా ఓటర్లు ఆఖరికి విజయవాడ సిటీలో కూడా టీడీపీని గెలిపించలేదు ఒకే ఒక స్థానం విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ మాత్రం గెలిపించారు ఆయన ఆల్రెడీ అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే అట్లా గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వలబనీ వంశి ఆయన మాత్రం తక్కువ ఓటర్లతో గెలిపించగలిగారు ఆ రోజు వైసీపీ చాలా పట్టించింది ఆయన కూడా లాస్ట్ మినిట్లో జనసేన కూడా తట్టుకుని వైసీపీని తట్టుకుని వల్లబనే వంశి టీడీపీ తరపున గెలిచారు ఆ తర్వాత వైసీపీలో గెలి వేరే విషయం జిల్లా మొత్తంలో రెండే రెండు సీట్లు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి ఆజ్యుడు ఎన్టీఆర్ అదే జిల్లాకు సంబంధించిన వాళ్ళు అలాంటి నాయకుడు పుట్టిన జిల్లాలో కూడా టీడీపీ కేవలం రెండు సీట్ల పరిమితమైంది సో చాలా దారుణంగా దెబ్బతింది సో ఈసారి అది ఫుల్ఫిల్ అవుతుంది తొమ్మిది నుంచి పది సీట్లు టీడీపీకి రాబోతున్నాయి ఆరు నుంచి ఏడు సీట్లు వైసీపీకి రాబోతున్నాయి కానీ ఆరు నుంచి ఏడు సీట్లలో కూడా మన వాళ్ళు టఫ్ ఐట్ అంటున్నారు టఫ్లో కూడా కొన్ని టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రాజధాని ఈక్వేషన్ చాలా ఎక్కువగా ఉంది రాజధాని కోసం దాదాపు పదహారు వందల రోజులుగా ఇప్పటికీ రైతులు అక్కడ పోరాటం చేస్తున్నారు ఆ ఈక్వేషన్ రాజధాని ఇక్కడ నుంచి తరలించేస్తున్నారనే ప్రచారం ఉంది ఈ ఈక్వేషన్స్ అన్నింటి నేపథ్యంలో టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది కొన్ని సీట్లు ఇటు బదలాయించే అవకాశం కూడా ఉంటుంది గన్నవరం గుడివాడ వంశీ కొడాలి నాని ఎస్ గన్నవరం వలమని నుంచి ఓడిపోయే అవకాశం ఉంది అనేది క్లియర్ కట్గా మన ఎగ్జిట్ పోల్స్ని బట్టి తెలుస్తుంది అదే అట్లా గుడివాడ కొడాల నాని ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం అంటే చాలా ఆసక్తిగా మొత్తం పిఠాపురం కోసం ఎదురు చూస్తున్నారు అదే క్రమంలో గన్నవరం గుడివాడల్లో నాని అండ్ కొడాలనాని అండ్ వంశీ వీళ్ళిద్దరూ గెలుస్తారా లేదా అన్నది విపరీతమైన డిస్కషన్ నడుస్తుంది బిగ్ టీవీ చేసిన ఈ ఎగ్జిట్ పోల్స్లో పక్కాగా చెప్తూ ఉన్నాం రాసి పెట్టుకోవచ్చు ఆ రెండు స్థానాల్లో టీడీపీ గెలవబోతోంది వైసీపీ నుంచి వంశీ అండ్ కొడాలి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత అండ్ కొడాలి నాని గురించి కూడా తెలుసు గుడివాడలో అసలు ఆయన సవాల్ చేసినటువంటి పరిస్థితి కానీ పోలింగ్ రోజు చూసినట్లయితే ఆయన ఇంట్లోంచి కదలలేదు చివరికి ఎప్పుడు నాలుగు గంటలకు ఐదు గంటలకు చాలా దీన దీనంగా ముఖం పెట్టి ఆయన వచ్చి ఓటేసినటువంటి పరిస్థితి ఏంటి ఇక్కడ ఈ రెండు నియోజకవర్గాల్లో ఈక్వేషన్స్ ఎట్లా పనిచేశాయి ఏ కొంత ఆల్రెడీ వీళ్ళు అలమనే నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కొడాలనాని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ పైన చేసిన విమర్శలు పర్టికులర్గా చంద్రబాబును ఉద్దేశించి ఆయన కుటుంబాన్ని ఆయన సతీవాన్ని ఉద్దేశించి ఇటు అలమనీ నుంచి కావచ్చు కొడాలనాని కావచ్చు వీళ్ళందరూ కూడా చేసిన కొన్ని కామెంట్స్ అనేది ఓటర్లలో కొంత విరక్తిని విసుగును పుట్టించాయని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక లిమిట్ దాటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని విమర్శించడం కావచ్చు కుటుంబంగా పర్సనల్గా టార్గెట్ చేసి మహిళల గురించి కామెంట్స్ చేయడం కావచ్చు ఇవన్నీ ఏంటంటే నిజంగా అది అనవసరం వాళ్ళకి అవసరం లేదు కూడా అలా తిట్టకపోయినా కూడా వాళ్ళు సస్టైన్ అవుతారు పార్టీ మారినా వేరే పార్టీలో ఉన్నా వాళ్ళకు ఆ నియోజకవర్గాలకు పట్టు ఉండేది కానీ వాళ్ళ సొంత సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చేసింది పర్టికులర్ ఈ రెండు నియోజకవర్గాల్లో వాళ్ళ సొంత సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి చాలా బలమైన బలం కానీ ఆ ఆ ఓటర్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అదే ఈక్వేషన్స్ విమర్శలు ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు రాజధాని ఈక్వేషన్స్ కావచ్చు ఇట్లా రకరకాలుగా రాజధాని మీద వీళ్ళు చేసిన కామెంట్స్ కావచ్చు వీటన్నిటి ఈక్వేషన్లో బలమైన నాయకులను కొన్ని వంశి కొడాలని ఈసారి ఓడిపోయే అవకాశం ఉందని మన ఎగ్జిట్ పోల్ను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది రైట్ అది ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి సో నెక్స్ట్ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్లోకి వెళదాం ఇక్కడ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎవరు గెలవబోతున్నారు గుంటూరు రాజధాని ప్రాంతం అంతా కూడా లాస్ట్ టైం అక్కడ టిడిపికి పెద్ద దెబ్బ వేశారు రాజధాని ఒకే ఒక సీట్ వచ్చింది చాలా అంటే అక్కడ ఒక ప్రెస్టీజియస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాంతంలో అంత దెబ్బతిన్న టీడీపీ జీర్ణించుకోలేకపోయినటువంటి పరిస్థితి కానీ ఈసారి పదకొండు నుంచి పన్నెండు సీట్లను టీడీపీ కూటమి గెలుచుకోబోతున్నటువంటి పరిస్థితి సో రాజధానిని ఒక రిఫరెండంగా పెడితే మనము అటు విశాఖ ప్రజలు దాన్ని తిరస్కరించినట్టుగా ఇక్కడ రాజధాని రిఫరెండంను యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా మనకు కనపడుతున్నట్లుగా ఉంది పదకొండు నుంచి పన్నెండు స్థానాలు టీడీపీ కూటమి ఐదు నుంచి ఆరు స్థానాలు వైసీపీ వైఎస్ఆర్ సిపి గెలవబో నియోజకవర్గాల వారీగా చూస్తే పదిహేడు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలవబోయేటటువంటి స్థానాలు డామ్షూర్గా గెలిచేటటువంటి స్థానాలు బిగ్ టీవీ సర్వేలో వచ్చినటువంటి డ్యామ్షూర్ స్థానాలు తాడికొండ మంగళగిరి వేమూరు రేపల్లె రేపల్లెలో వైసీపీ టఫ్ఐ టఫ్ ఐట్ ఉంది వైసీపీ గెడ్జ్ కనపడుతుంది తెనాలిలో జనసేన పోటీ చేస్తుంది ప్రతిపాడు గుంటూరు ఈస్ట్లో వైసీపీ గెలవబోతుంది గుంటూరు వెస్ట్లో టఫ్ ఐట్ ఉంది టీడీపీ గెడ్జ్ ఉంది చిలకలూరుపేట టీడీపీ గెలవబోతుంది సత్తెనపల్లి టీడీపీ వినుకొండ టీడీపీ గెలవబోతోంది బురజాల మాచర్ల ఎక్కడైతే పల్నాడు అని అనుకుంటున్నటువంటి ప్రాంతాల్లో కోర్ ప్రాంతాలు ఇవి రెండు కూడా ఇక్కడ టఫ్ అయిట్ ఉంది టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది వైసీపీకి ఎడ్జ్ ఉన్నటువంటి స్థానాలు నరసరావుపేట ఒకటి కనపడుతుంది బాపట్ల ఒకటి కనపడుతుంది రేపల్లె పొన్నూరు పెదకూరపాడు ఈ నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది వైసీపీకి ఎడ్జివి డామ్షూర్గా గెలిచేటటువంటి స్థానాలు కాదు టఫ్ ఫైట్లో వైసీపీకి కాస్త ఎడ్జ్ కనపడుతుంది మేబీ అటు దిటు ఇటు దాటు అయ్యి వైసీపీ అక్కడ ఓడిపోయే అవకాశం కూడా ఉండొచ్చు కొన్ని స్థానాల్లో టీడీపీకి నెగిటివ్ అయ్యి వైసీపీ గెలిచే స్థానాలు కూడా ఉండొచ్చు అశోక్ గుంటూరు పదిహేడు నియోజకవర్గాల్లో దాదాపు పదకొండు నుంచి పన్నెండు గెలవబోతోంది యా మీరు అన్నట్టు ఇందాక విజయవాడ గురించి మనం మాట్లాడుకున్నాం కదా కృష్ణా జిల్లా గురించి అదే క్రమంలో గుంటూరు అనేది తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద షాక్ ఇచ్చింది ఎన్ని విమర్శలు వచ్చినా కాదని తీసుకొచ్చి రాజధాని తీసుకొచ్చి తుళ్ళూరు ప్రాంతంలో గుంటూరు జిల్లాలోనే పెట్టారు కృష్ణానదికి పక్కనే పెట్టారు పెట్టినా కూడా గుంటూరు ఎంటైర్ ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కూడా ఒక విధంగా టీడీపీకి దెబ్బ కొట్టిందని చెప్పాల్సిన కోలుకోలేని దెబ్బ గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఒకే ఒక స్థానం నుంచి టీడీపీ గెలిచింది ఆల్మోస్ట్ గుంటూరు జిల్లా మొత్తాన్ని క్లీన్సేఫ్ అంటే నువ్వు రాజధాని పెట్టి ఆల్మోస్ట్ రాజధాని భవనాలు చాలా వరకు నిర్మించి సీడీ యాక్సెస్ రోడ్ లాంటివి వేసి ఒక బోల్డ్ అంతా ఆ భూములన్నింటికి విపరీతంగా రేట్లు పెంచేసి ఆర్థికంగా చాలామంది బాగుపడ్డారు అంత చేసిన తర్వాత కూడా రాజధాని పెట్టినా కూడా అక్కడ ఓట్లేదు ఆఖరికి రాజధాని ప్రాంతంలోనే ఉన్న తాడికొండ కాన్స్టిట్యూన్షన్లో టీడీపీ ఓడిపోయింది మంగళగిరి టీడీపీలో టీడీపీ ఓడిపోయింది పెద్ద రాజధాని ప్రాంతంలో ఉంది అది ఓడిపోయింది గత ఎన్నికలు కానీ ఈసారి అమరావతి రైతులు ఉద్యమం కావచ్చు రాజధాని నిర్మాణం ఆగిపోవటం కావచ్చు అక్కడ రియల్ ఎస్టేట్ కంప్లీట్ పడిపోవటం కావచ్చు ఆర్థికంగా అభివృద్ధి లేక అభివృద్ధి లేకపోవటం కావచ్చు వీటన్నిటి ఈక్వేషన్స్ నేపథ్యంలో ఈసారి ఓటర్లంతా కూడా మళ్ళీ టీడీపీ వైపుకి వచ్చినట్టుగా తెలుస్తోంది పర్టికులర్గా మంగళగిరి నుంచి మాట్లాడుకోవాలి పిఠాపురం గురించి మనం మాట్లాడుకున్నట్టే మంగళగిరి నుంచి కూడా అదే స్థాయిలో మాట్లాడుకోవాలి స్వయంగా నారా లోకేష్ అక్కడ నుంచి బరిలోకి దిగారు గత ఎన్నికల్లో అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి మీద ముఖ్యం పాలయ్యారు ఎంత ప్రయత్నించినప్పటికి ఆయన మంత్రి నారా లోకేష్ గత ఎన్నికల టైం అయినా ఒక శక్తియుక్తులన్నీ ప్రదర్శించినా కూడా ఆయన ఆ ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయారు సో ఈసారి మళ్ళీ గెలుస్తానని మళ్ళీ సవాల్ చేసి సవాల్ చేసి ఎక్కడ ఓడిపోయినా అక్కడే గెలుస్తానని మళ్ళీ పోటీ చేశారు ఈసారి గెలవబోతున్నారు టీడీపీ శ్రేణులందరికీ ఒక ఉత్సాహం పంచే అంశం ఇది ఈసారి ఆలరామకృష్ణారెడ్డి తప్పుకున్నారు లావణ్యకు సీట్ ఇచ్చారు సో మంగళగిరి నుంచి నారా లోకేష్ షూర్గా గెలవబోతున్నాడని ఈక్వేషన్ బట్టి తెలుస్తోంది అట్లాగ మీరు చెప్పిన టఫ్ ఫైట్ అని చెప్తున్నా మాచెర్ల గురజాల మాచెర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి మీద వ్యతిరేకత ఉంది టఫ్ ఫైట్లో టీడీపీకి ఏర్చుంది అక్కడ మాచెర్ల నుంచి ఈసారి బ్రహ్మారెడ్డి గెలిచే అవకాశం ఉంది ఎడ్జి టీడీపీకే ఇచ్చారు టఫ్ ఫైట్ అన్న కూడా గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు కాసుమహేష్ రెడ్డి ఉన్నాడు కాసుమహేష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎరపతి మీద సంపతి ఉంది సో టీడీపీకి అక్కడ ఎర్జి ఉంది సో ఎరపతి గెలిచే అవకాశం చాలా పక్కాగా ఉంటుంది అట్లాగే వైసీపీకి పట్టు అనుకున్న ఎడ్జ్ అనుకుంటున్న నరసరావుపేట కూడా చెప్పలేని పరిస్థితి ఉంది నరసరావుపేట నుంచి కూడా అరవింద బాబుకి ఓట్లు ఎక్కువ పండి అని చెప్తూ ఉన్నారు సో అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి కంటే కూడా అరవింద్ బాబు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అసలు అది ఎలక్షన్ రోజు అక్కడ ఒక రెండు మూడు రోజులు నడిచినటువంటి పరిస్థితి అక్కడ రేపల్లి కాస్త ఇంట్రెస్టింగ్ రేపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ గత ఎన్నికల్లో టీడీపీ ఇందాక మనం ఒకటే సీట్ అనుకున్నాం కాదు గుంటూరు నుంచి రెండు స్థానాలు గెలిచింది గుంటూరు వెస్ట్ రేపల్లి అనగాని సత్యప్రసాద్ అక్కడ నుంచి గెలిచారు సో ఈసారి టఫ్ ఫైట్ అన్నారు వైసీపీ గెలిచిస్తూ ఉన్నారు సో అది సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కొంత ఇబ్బందికరమైన అంశం పొన్నూరు నుంచి ధూళిపాళ్ళ నరేంద్ర గత ఎన్నికల్లో ఓడిపోయారు రోసయ్య అక్కడ నుంచి గెలిచారు ఈసారి రోసయ్యని గుంటూరు ఎంపీగా పోటీ చేయించారు అక్కడ నుంచి తప్పించి అక్కడ అంబటి మురళి అంబటి రాంబాబు తమ్ముడిని దింపారు ఈసారి కూడా మరి దూలిపాడు నరేందర్ కాస్త ఇబ్బందికరమైన అంశం ఉన్నట్టుంది మాట్లాడుకోవాలి మొత్తం వ్యవహారంలో మాక్సిమం మాక్సిమం స్థానాల్లో క్యాండిడేట్లు మార్చింది వైసీపీ ఇంజనీరింగ్ లేదంటే ఐపాక్ సభ్యులు ఇచ్చినటువంటి సమాచారం కారణాలు ఏమైనా కావచ్చు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏక వై వైఖరిలో తీసుకున్నటువంటి నిర్ణయంలో చాలా మందికి సీట్లు పోయాయి చాలా అనుకూలం అనుకున్న వాళ్ళు కూడా సీట్లు కోల్పోయి బాధపడటటువంటి పరిస్థితి అదేం వర్కౌట్ అయినట్టు కనపడడం లేదు ఇక ఖచ్చితంగా వర్కౌట్ కాదు ఇంకోటి రాజధాని ఫ్యాక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ కదా ఇక్కడ ఇక్కడ గుంటూరు జిల్లాలో పర్టికులర్గా ఇప్పుడు మనం చెప్తున్నట్టు ఐదారు స్థానాల ఎడ్జ్ అంటున్నాం కదా ఐదారు స్థానాల ఎడ్జ్ కూడా చాలా కష్టం ఎందుకంటే గుంటూరు జిల్లా ఈక్వేషన్ అంతా చాలా వేరుగా ఉంది రాజధాని ఎఫెక్ట్ అనేది రాజధాని తరలించటం వాళ్ళు ఆ శాసన రాజధాని ఇక్కడ ఉంచామని చెప్తున్నప్పటికీ కూడా రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు పూర్తిగా ఆగిపోవటం రాజధాని రైతులు కౌలిచ్చే అంశంలో ఇబ్బందులు గురికి చేయటం ఇట్లాంటివన్నీ కూడా చాలా నెగిటివిటీ ఉంది ఆ జిల్లా మొత్తం రాజధాని ఇంపాక్ట్ అనేది కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఆ పక్కన ఉన్న ప్రకాశం జిల్లా మూడు జిల్లాల మీద చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఐదారు సీట్లు ఎడ్జ్ అంటున్నాం కానీ ఐదారు సీట్లో నేను చెప్పినట్టు మాచర్ల రెండు స్థానాలు టీడీపీకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు పెదకూరపాడు కూడా వైసీపీ ఎడ్జని ఇచ్చాం కానీ అక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంది టీడీపీ తరఫున ఇద్దరు కూడా చాలా దగ్గర బంధువులు మామూలు వాళ్ళు వరుసకి భాష్యం ప్రవీణ్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు నంబూరు శంకరరావు సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పార్టీకి అతీతంగా ఆయనకు మంచి నేమ్ ఉంది సేమ్ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కావటం వల్ల ఓటర్లు కొంత ఆయన వైపు మొగ్గు చూపారా రాజధాని ఎఫెక్టు పెదకూర వాళ్ళు ఎందుకు చూపించలేదు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ రైట్ రైట్ నెక్స్ట్ ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వెళ్దాం ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం మొత్తం పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ పన్నెండు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి ఏడు నుంచి ఎనిమిది గెలవబోతోంది వైఎస్ఆర్సీపీ నాలుగు నుంచి ఐదు గెలవబోతోంది ఎక్కడ టీడీపీ గెలవబోతోంది ఒకసారి చూద్దాం పన్నెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలవబోతున్నటువంటి స్థానాలు పరుచూరు అద్దంకి సంతనూతలపాడు అలాగే కొండపి ఈ గిద్దలూరు కనిగిరి ఈ నియోజకవర్గాల్లో టీడీపీ డ్యామ్ షూర్గా గెలిచే అవకాశం కనపడుతోంది ఇక వైసీపీ గెడ్జ్ ఉన్నటువంటి ప్రాంతాలు ఎర్రగొండపాలెం దర్శి అలాగే మార్కాపురంలో వైసీపీ గెలవబోతుంది టఫ్ ఫైట్ ఉన్నటువంటి మూడు స్థానాలు ఉన్నాయి చీరాల కందుకూరు ఒంగోలు ఈ మూడు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది అక్కడ కందుకూరులో ఒ ఒంగోలులో వైసీపీకి ఎడ్జ్ కనపడుతోంది చీరాల్లో మాత్రం టీడీపీకి ఎడ్జ్ కనపడుతుంది ఇక్కడ కూడా టీడీపీ కూటమి లీడ్ చేస్తోంది మెజార్టీ స్థానాలను గెలవబోతుంది ఏడు నుంచి ఎనిమిది వైసీపీకి నాలుగు నుంచి ఐదు స్థానాలు ప్రకాశంలో కొంచెం వైసీపీకి ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ టీడీపీ లీడ్ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా రాజధాని ఫ్యాక్టరీ చాలా ఎక్కువగా ఉంది ఇంకోటి ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం విశాఖ జిల్లాలో టీడీపీకి గత ఎన్నికల్లో నాలుగు స్థానాలు వచ్చాయి అంత టఫ్ కేవలం వాళ్ళు టోటల్గా వచ్చింది ఇరవై నాలుగులో నాలుగు అక్కడి నుంచి గెలిచాయి రెండోది అదే టీడీపీని గత ఎన్నికల్లో బతికిచ్చిన జిల్లా ఏదైనా ఉందా అంటే ప్రకాశం జిల్లానే ఎందుకంటే ఈ జిల్లాలో కూడా నాలుగు సీట్లు వచ్చాయి విశాఖతో పాటు నాలుగు జిల్లాలు అంటే మెజా ఎక్కువ స్థానాలు టీడీపీ గెలిచిన జిల్లా ఏదన్నా ఉందంటే ప్రకాశం జిల్లా అంటే ప్రకాశం జిల్లాకి అంత సునామీలో కూడా టీడీపీకి పట్టు ఉంది అంటే అది టీడీపీకి అత్యంత బలమైన జిల్లా అని అర్థం సో ఈసారి రాజధాని ఎఫెక్ట్ మరింత కలిసింది గుంటూరు జిల్లా రాజధాని ఉన్నప్పటికీ ఆ పక్క జిల్లా మీద చాలా సివియర్గా ఉంది సో ఆ వ్యతిరేకత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆ జిల్లాలో క్లియర్ కట్గా కనపడుతుంది అందుకనే ఏడు నుంచి ఎనిమిది స్థానాలు ఆ టీడీపీ వైపు మొగ్గు చూపారు నాలుగు నుంచి ఐదు స్థానాలు వైసీపీ వైపు వైసీపీకి వైసీపీ పక్క అని చెప్తున్న ఎర్రగొండపాలెం ఎస్సీ కాన్స్టిట్యున్సీ పట్టుంది సో ఆటోమేటిక్గా వాళ్ళు సిట్టింగ్ స్థానం గెలిచే అవకాశం ఉండదు దర్శి దర్శి వైసీపీ గెలవడం అనేది కొంత ఇంట్రెస్టింగ్ అక్కడ ఈసారి ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందనే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి డాక్టర్ లక్ష్మీని అక్కడ బరిలోకి దింపడం అనేది జరిగింది అది కూడా గొట్టిపాటి హనుమంతరావు కుమార్తెను నేరుగా బరిలోకి దింపారు సో అక్కడ కమ్మ ఈక్వేషన్ ఉంది అయినా కూడా వైసీపీ అక్కడ గెలుస్తుంది అనేది ఈక్వేషన్ మన బట్టి స్పష్టంగా అర్థమవుతుంది పర్చూరు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీఏ మళ్ళీ టీడీపీ గెలుస్తుంది అద్దంకి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీఏ గొట్టిపాటి రవి సో మళ్ళీ ఆయన గెలవబోతున్నారు షూర్గా చీరాల టఫ్ ఫైట్ అవుతుంది టీడీపీ కేజీ కానీ టీడీపీ గత ఎన్నికల్లో చీరాల టీడీపీ గెలిచింది కర్ణం బలరాం గెలిచిన తర్వాత వైసీపీకి వెళ్ళారు సో ఈసారి కర్ణం బలరాం వర్సెస్ టీడీపీ కర్ణం బలరావు మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేసినా కూడా సో ఈక్వేషన్స్లో టీడీపీకి మళ్ళీ ఉంటుంది అంటే కర్ణం బలరాం ఫ్యామిలీ ఈసారి ఓడిపోబోతోంది టీడీపీ గెలుస్తుంది సంతనోత్తరపాటు టీడీపీ గెలవడం వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఎస్సీ కాన్స్టెన్సీ అది ఈసారి టీడీపీ కొట్టబోతుంది ఒంగోలు టఫ్ ఫైట్ ఒంగోలు టౌన్ అక్కడ దామచర్ల జనార్దన ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పార్టీ మీద కొంత తిరుగుబాటు చేశారు ఒక సందర్భంలో అసలు టికెట్ ఏవారు అనుకున్నారు ఆయన పార్టీ మారుతారనుకున్న ఈక్వేషన్స్లో అక్కడ దామచర్ల జనాదరికి ఇదంతా ప్లస్ అవుతుంది అనుకున్నాం కానీ అనూహ్యంగా మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి పుంజుకున్నారు ఆ ఒంగోలు టౌన్లో మళ్ళీ వైసీపీ గెలిచి ఉన్నట్టు తెలుస్తుంది కందుకూరు నుంచి టఫ్ ఫైట్ ఉంది అక్కడ కూడా వైసీపీ గెలిచే అవకాశం ఉందంటున్నారు కొండపి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీఏ అక్కడ టీడీపీ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ గెలవబోతున్నారు మార్కాపురం వైసీపీ గెలవబోతుంది గిద్దలూరు టీడీపీ టీడీపీకి గెలవబోతోంది ఆ గెద్దలూరు నుంచి కూడా అక్కడ ఎమ్మెల్యేని మార్చారు గెదలూరు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్క జిల్లా పక్క నియోజకవర్గానికి మార్చి పక్క నియోజకవర్గం అభ్యర్థి ఇటు పట్టుకొచ్చారు ప్రయోగం చేసినా వైసీపీ వర్కౌట్ కావట్లేదు టీడీపీకి వెళ్పోతుంది కనిగిరి నుంచి టీడీపీకి గెలవబోతోంది అది కూడా వైసీపీ సిట్టింగ్ స్థానం ఆల్ రైట్ ప్రకాశం నుంచి విల్ మూవ్ టు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి నెల్లూరులో ఎన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఎవరెవరు గెలవబోతున్నారు దానికి సంబంధించి చూద్దాం మనం మొత్తం నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గ పది ఉంటే అందులో బీజేపీ టీడీపీ జేఎస్పీ కూటమి ఆరు నుంచి ఏడు గెలవబోతుంది వైఎస్ఆర్సీపీ మూడు నుంచి నాలుగు గెలవబోతోంది సో ఇందులో ఏ నియోజకవర్గాల్లో ఎక్కడ టఫ్ ఐట్ ఉంది ఎక్కడ డ్యామ్ షూర్గా గెలిచే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం కావరి టీడీపీ గెలవబోతోంది కొవ్వూరు నెల్లూరు అర్బన్ నెల్లూరు రూరల్ టీడీపీ గెలవబోతోంది ఇక మిగతా అన్ని నియోజకవర్గాలు ఆత్మకూరు కానీ సర్వేపల్లి గూడూరు సుళ్ళూరుపేట వెంకటగిరి ఉదయగిరి అన్ని దగ్గరలో కూడా టఫ్ ఐట్ ఉంది ఆత్మకూరులో వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది ఉన్న టఫ్ ఫైట్ లో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమిలో వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది ఆత్మకూరులో సర్వేపల్లిలో టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది గూడూరులో టఫ్ ఫైట్ కనపడుతోంది వైసీపీకి ఎడ్జ్ కనపడుతోంది సూళ్ళూరుపేట వైసీపీ ఎడ్జ్ కనపడుతోంది వెంకటగిరి ఉదయగిరి మాత్రం టీడీపీకి గెడ్జ్ కనపడుతోంది గట్టి పట్టున్నటువంటి అంటే రాయలసీమతో పాటు గట్టి పట్టున్నటువంటి జిల్లాలో నెల్లూరు జిల్లా ఒకటి వైసీపీ టీడీపీ గెలవలేకపోయింది కొన్ని స్థానాలు చాలా దగ్గరగా ఓట్లు వచ్చాయి జనసేన ఈసారి క్లియర్ కట్ డామినేషన్ తిరగబడింది రెడ్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది నెల్లూరు జిల్లా సో అది కాంగ్రెస్ అప్పుడు అంతర్గత కుమ్ములాట్లు కూడా కుమ్ములాట్లోనే అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉండేది నెల్లూరు జిల్లా ఎందుకంటే రెడ్ల ప్రభావం కాంట్రాక్టర్లు చాలా ఎక్కువ మంది ఉంటారు డబ్బున్న వాళ్ళంతా కూడా చాలా నెల్లూరు జిల్లాలో ఉంటారని చెప్తుంటారు అలాంటి చోట మొదటి నుంచి కూడా టీడీపీ పట్టు సాధించలేకపోతుంది కానీ ఈసారి క్లియర్ కట్ మెజార్టీ టీడీపీ సాధించబోతోంది సో అక్కడ కొంతమంది తిరుగుబాటు ఇక్కడ ఈక్వేషన్స్ అండి నెల్లూరు జిల్లా ఈక్వేషన్స్ అండి ఇప్పుడు ఇప్పుడు నుంచో కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం సామాజిక సమీకరణలు కూడా ఉన్నటువంటి ప్రాంతంలో టీడీపీ ఈ స్థాయిలో దూసుకుపోవడానికి కారణం ఏంటంటే గతంలో మూకుమ్మడిగా అందరూ ఒకటనుకుని రెడ్లంతా కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపించాలి మనదే ఒకే సామాజిక వర్గం అన్న కలిసి పనిచేసాలి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అదే రెడ్డి ఫీలింగ్తో వాళ్ళంతా గెలిపించారు కానీ ఎంత చేసినా మనోడని గెలిపించినా మనకేమీ చేయట్లేదు మనల్ని పట్టించుకోవట్లేదు మన కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని అసంతృప్తి నెల్లూరు జిల్లా రెడ్లలో చాలా ఎక్కువగా ఉంది పర్టికులర్గా కోటం రెడ్డి సీధర్ రెడ్డి లాంటి వ్యక్తికి చాలా ఆ పార్టీ అంటే గొంతు కోసుకునే రక్తం ఇచ్చే అంతటి బలమైన నేత రాజశేఖర రెడ్డి టైం నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఎంతో అభిమానించే కోటం రెడ్డి రెడ్డి లాంటి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేశారని అలిగేషన్స్ రావటం ఆయన అవమానకర రీతిలో బయటికి పంపించేయటం బయటకు వచ్చిన తర్వాత కంటిన్యూ అలాగే నెల్లూరు జిల్లానిగానే మనం గుర్తొస్తుంది ఆనం ఫ్యామిలీ మేకపాటి ఫ్యామిలీ ఆనం ఫ్యామిలీ ఇట్లా మూడు నాలుగు ఫ్యామిలీలు గుర్తొస్తాయి అలాంటి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయటం ఆయన్ని తీవ్రమైన స్థాయిలో అవమానించడం ఆయన కూడా బయటకు వచ్చేసి టీడీపీలో చేరటం ఆ తర్వాత ఒక ఎంపీ ఎన్నికల్లో సంథింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేయటం కోటం రెడ్డి కూడా అదేవిధంగా పెద్ద రెడ్లు ఇద్దరు ఉన్న పెద్ద రెడ్లు అంటూ ఉంటారు సో పెద్ద రెడ్లు ఇద్దరు కూడా టీడీపీ మొగ్గు చూపటం అది మిగిలిన అందరిలో కూడా వ్యతిరేకత చూపించటం సో ఇవన్నీ క్వశ్చన్స్లో టీడీపీ బాగా పుంజుకుంది ఇక్కడ వైసీపీ ఎడ్జ్ అనుకుంటున్న సర్వేపల్లి సిట్టింగ్ స్థానం గూడూరు ఎస్సీ సుల్లూరుపేట ఎస్సీ రెండు ఎస్సీ స్థానాలు కాబట్టి ఆటోమేటిక్గా వైసీపీ వైపు ఉన్నాయి ఆ వెంకటగిరి మాత్రం ఖచ్చితంగా ఈసారి టీడీపీ కొట్టే అవకాశం ఉంటుంది వైసీపీ గెడ్జ్ అని ఇచ్చాం వెంకటగిరి గత ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నారు అక్కడ ఉన్న ఈక్వేషన్స్ కమ్మ సామాజిక వర్గం ఈక్వేషన్స్ వీటన్నింటి నేపథ్యంలో గెలుస్తుంది అనుకున్నారు కానీ ఆసారి అప్పుడు అక్కడ వైసీపీ గెలిచింది అక్కడ ఆనం రామనారాయణ రెడ్డి గెలిచారు సో గురుగొండల రామకృష్ణారెడ్డి సారీ కురుగొండల రామకృష్ణ ఓడిపోయారు ఆనవం రామనారాయణ రెడ్డి అక్కడ చౌదరి గురుగొండల రామకృష్ణ నవరామనారాయణ రెడ్డి ఈక్వేషన్లో ఆనవ రామనారాయణ రెడ్డి గెలిచారు కురుగొండలో ఓడిపోయారు సో ఈసారి స్థానం మార్చారు అక్కడ కురుగొండలకు మళ్ళీ టీడీపీ ఇచ్చింది ఆనవ రామనారాయణ రెడ్డిని ఆత్మకూరు పంపించింది సో లో ఇప్పుడు కురుగొండలో టీడీపీ గెలిచే అవకాశం ఉదయగిరి ఉదయగురు కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఉదయగిరి మేకపాటి చంద్రమో చంద్రశేఖర్ రెడ్డి సో ఆయన ఆ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు ఆయన కూడా మేకపాటి ఫ్యామిలీలో కీలకమైన నేత మేకమాటి రాజమోహన్ రెడ్డి ఆ ఫ్యామిలీ కొన్న ఇదేంటో మా అందరికీ కూడా తెలుసు అలాంటి ఈక్వేషన్లో ఆయన ఆ పార్టీతో విభేదించి సొంత అన్నతో కూడా విభేదించి చంద్రశేఖర్ రెడ్డి తిరుగుబాటు చేశారు పార్టీ మీద ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన తిరుగుబాటు చేసి టీడీపీకి ఓటేయడం ఆ తర్వాత ఆయన నుంచి పార్టీ నుంచి బయటకు పంపడం ఇవన్నీ జరిగాయి సో ఈ విధంగా రెడ్లు ముగ్గురు బలమైన రెడ్లు రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి సేదర్ రెడ్డి వీళ్ళందరూ వ్యతిరేకత మిగిలిన రెడ్లలో వ్యతిరేకత ఈసారి ఎన్నికల్లో వైసీపీ మెద తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తుంది సో కంచుకోట లాంటి నెల్లూరులో కూడా వైసీపీకి మూడు నుంచి నాలుగు స్థానాలే రాబోతున్నాయి నెక్స్ట్ కడప జిల్లా మరొక కంచుకోట వైసీపీకి సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో ఎట్లాంటి పరిస్థితుంది అక్కడ ఎన్ని నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారో ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నాం పది సీట్లలో వైఎస్ఆర్సీపీ ఐదు నుంచి ఆరు స్థానాలు గెలవబోతుంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమి నాలుగు నుంచి ఐదు స్థానాలు గెలవబోతోంది కూటమికి ఇక్కడ కొంచెం తక్కువ కనపడుతుంది సీఎం సొంత జిల్లా చాలా ప్రతిష్టాత్మైనటువంటి జిల్లాగా ఆయన భావిస్తూ ఆయన ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు ఆయన కజిన్స్ కావచ్చు ఇక్కడ తిరిగి చేసినటువంటి పరిస్థితి అక్కడ ఆయన చెల్లెలు కూడా ఆయనకి అగెనెస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి ఆ జిల్లాలో సో అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం వైసీపీకి ఐదు నుంచారు ఎక్కడంటే ప్రధానంగా బద్వెల్లో వైసీపీ గెలిచే పరిస్థితి కనపడుతోంది రాజంపేట కడపలో మాత్రం టఫ్ ఫైట్ కనపడుతుంది ఇక్కడ రాజంపేటలో టీడీపీ గెడ్జ్ కనపడుతోంది కడపలో టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది రైల్వే కోడూరు జనసేన పోటీ చేసింది వైసీపీకి అక్కడ గెలిచే అవకాశం ఉంది రాయచోటి పులివెందుల్లో వైసీపీ గెలవబోతోంది కమలాపురం జమ్మల టఫ్ ఫైట్ ఉంది జమ్మల మడుగు నుంచి బీజేపీ పోటీ చేసింది ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది జమ్మల మడుగులో బీజేపీకి ఎడ్జ్ కనపడుతోంది కమలాపురంలో మాత్రం వైసీపీకి ఎడ్జ్ కనపడుతుంది ఇక ప్రొద్దుటూరు మైదుకూరు టీడీపీ గెలవబోతోంది ఏంటి కడప టఫ్ ఫైట్ అనే మాట ఎట్లా చూడాలి ఇది ఆశ్చర్యం చాలామంది నమ్మరు కూడా ఒక విధంగా వైసీపీ కూడా వైసీపీ కార్యకర్తలు ఎవరైనా చూస్తుంటే అది ఎగ్జిట్ పోల్స్లో మా వాళ్ళు చేసింది పక్కా రిపోర్ట్ అది మేము సొంత పై ఇచ్చినది ఏం కాదు కడప జిల్లా అని కానీ వైసీపీ అప్పట్లో రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తప్ప ఇంకొకరు ఎవరు గెలవరు అనుకుంటారు కానీ ఈసారి క్లియర్ కట్ మెజారిటీ ఒకటి రెండు సీట్లు వైసీపీకి ఉన్నప్పటికీ అది దెబ్బ ఎందుకంటే పోయిన ఎన్నికల్లో ఒక సీటు కూడా టీడీపీకి రాలా గతంలో జమ్మలమడుగు లేకపోతే ప్రొద్దుటూరు ఇలాంటి నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టుండేది గతం గతంలో రెండు వేల పద్నాలుగు పొద్దుటూరు నియోజకవర్గం టీడీపీ గెలిచింది సో అలాంటి ఈక్వేషన్స్లో ఒక్క సీటు కూడా లాస్ట్ టైం గెలవాలి కనీసం దర్దాపుల్లో కూడా లేదు అలాంటిది ఈసారి నాలుగు నుంచి ఐదు సీట్లు టీడీపీ గెలవటం కూటమి గెలవటం అనేది ఆశ్చర్యం వైసీపీకి షాక్ ఈ ఒక్క జిల్లా క్లీన్ స్వీప్ చేయగలిగిన వాళ్ళకి అత్యధికమైన పట్టున్న ఆ జిల్లాలో టీడీపీకి నాలుగు నుంచి ఐదు సీట్లు రావటం అంటే ఆశ్చర్యం ఇక్కడే గెలుపుని డిసైడ్ చేస్తుంది టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది అంటానికి సైన్ ఏంటంటే కడప జిల్లా ఇందాక మనం గోదావరి జిల్లాలో ఎవరు గెలిస్తే వాళ్ళు అనుకున్నామే కానీ వాళ్ళ కోట లాంటి ఆ కోటను బద్దలు కొట్టి టీడీపీ కోటమే ఈసారి నాలుగు నుంచి ఐదు స్థానాల్లో వెలవబోతోంది అంటే అక్కడే క్లియర్ కడపలో టఫ్ ఫైట్ తీసుకొచ్చి టఫ్ ఫైట్ తీసుకొస్తుంది కడప టౌన్లో ఇక్కడ షర్మిల ఈక్వేషన్ ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది పర్టికులర్గా ఇందాక నేను చెప్పిన రెడ్ల ఈక్వేషన్ చాలా ఎక్కువగా ఉంది మన రెడ్డి మనోడు మనం గెలిపించుకోవాలి అని కడప జిల్లా రెడ్లు రాయలసీమ ప్రతి ఒక్కరు అందరూ కలిసి కట్టి బాబాయ్ మర్డర్ పనిచేశారు కానీ ఈసారి వివేకానందరెడ్డి మర్డర్ కేసు అత్యంత కీలకం ఇది ఒక్క జిల్లా కాదు ఎంటైర్ రాయలసీమలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఎంటైర్ రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా ఇందాక మనం నెల్లూరు జిల్లా గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది డిస్కస్ చేయాలి అక్కడున్న రెడ్లలో కూడా వ్యతిరేకత మొదలైంది వివేకానందరెడ్డి హత్య కేసు మొదట్లో చంద్రబాబు మీద ఆరోపణలు చేయడం ఆ తర్వాత సిబిఐ అది చేయించింది అవినాష్ రెడ్డి ఫ్యామిలీ అని చెప్పడం స్వయంగా రాజశేఖర రెడ్డి సోదరుణ్ణి ఇంకో సోదరుడి కొడుకు హత్య చేయించాడు అనే సిబిఐ తేల్చడం ఆ తర్వాత షర్మిల అదే ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన షర్మిల బయటకు వచ్చి ఓపెన్గా చెప్పడం ఇవన్నీ చూసిన తర్వాత రెడ్లలో వ్యతిరేకత వచ్చింది అంటే ఎన్నికల ముందు సింపతి కోసం వివేకానంద రెడ్డిని మంచివాడిని మహానుభావుని మంటర్ చేయించారు అన్న ఈక్వేషన్ నెగిటివిటీ తీసుకెళ్ళి ఎందుకంటే కడప జిల్లాలో కూడా ఈసారి తిరుగుబాటు చేశారు ఓటర్లు కూడా అది వివేకానందరెడ్డి మర్డర్ కేసు అనేది ఎంటైర్ జిల్లా మొత్తం చూపించింది జిల్లా మొత్తం చూపించింది దాని ఈక్వేషనే ఇప్పుడు మీకు టీడీపీ ఎక్కడెక్కడ గెలవబోతోంది ఒకటి బద్వేల్లో వైసీపీ గెలవబోతోంది ఎస్సీ కాన్స్టిట్యున్సీ బీజేపీకి ఇచ్చారు రాజంపేట టీడీపీ గెలవబోతోంది అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చారు వీళ్ళు తర్వాత కడప టౌన్లో టీడీపీ గెలవబోతోంది టఫ్ ఫైట్ ఇచ్చినా కూడా టీడీపీ గెలవబోటం అనేది చాలా రికార్డు అది అది షర్మిలా ఈక్వేషన్ ఉంది వివేకానంద రెడ్డి ఈక్వేషన్ ఉంది రెడ్లో ఈక్వేషన్ ఉంది రైల్వే కోడూరు జనసేనకి ఇచ్చే రస్సీ కాన్షియన్స్ వైసీపీ గెలవబోతుంది రాయచోటి వైసీపీ గెలవబోతుంది పులివెందుల వైసీపీ ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నారు ఆయనే గెలవబోతున్నారు ఎదురు లేదు అక్కడ మూడు కాన్షియన్సీలు కమలాపురం మాత్రం జగన్మోహన్ రెడ్డికి సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆయన గెలవ ఆయన ఉన్నారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే రెండుసార్లు గెలిచి ఉన్నారు ఆయన వైసీపీ గెర్చుందంటూ ఉన్నారు సో వాస్తవానికి ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి మీద రవీంద్ర రెడ్డి మీద సారీ ఆయన మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది అది మేము ఖచ్చితంగా గెలుస్తామని టీడీపీ చెబుతోంది సో అక్కడ వైసీపీ కేజ్ ఉంది ఇక జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డికి అత్యంత పట్టున్న ప్రాంతం ఆదినారాయణ రెడ్డికి సో ఈసారి ఆయనే బరిలోకి దిగబోతున్నారు సో వైసీపీని ఓడించబోతున్నారు అది బీజేపీ తరఫున బరిలోకి దిగారు ఆయన సో గతం రెండు వేల పద్నాలుగులో ఆయన వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి వచ్చినట్టున్నారు యాక్చువల్ సో ఈసారి ఆయనకున్న పర్సనల్ ఇది ఆయన మీద ఉన్న సింపతి అక్కడ ఆయన కొట్టబోతున్నారు గెలవబోతున్నారు అలాగే పొద్దుటూరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి రెండుసార్లు గెలిచారు ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎందుకంటే నందం సుబ్బయ్య లాంటి వ్యక్తి హత్య ఆ హత్య ఆరోపణలు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మీద రావడం శివప్రసాద్ శివప్రసాదరెడ్డి మీద వ్యతిరేకత ఆయన చేసిన తీవ్రమైన విమర్శలు కామెంట్లు ఆయన మీద వచ్చిన అనేక అలిగేషన్స్ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైన ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఒకరు సో అలాంటి శివప్రసాద్ రెడ్డిని ఓడించడానికి ఈసారి వరదరాజుల రెడ్డి లాంటి చాలా సీనియర్ గతంలో ఆరుసార్లు గెలిచిన వ్యక్తికి సీట్ ఇచ్చి ఏజ్లో కూడా చాలా పెద్ద శాసించే వ్యక్తి ఒకప్పుడు కడప జిల్లాని కాంగ్రెస్ పార్టీలో అలాంటి వ్యక్తికి తీసుకొచ్చి ఎరి కోరి అక్కడ ఆల్రెడీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్న అతని కాదని నచ్చజెప్పి టీడీపీ వరదరాజుల రెడ్డిని బరిలోకి దింపింది సో రాజమల్లి సుప్రసాద్ రెడ్డిని అక్కడ ఓడించగలుగుతోంది కడప జిల్లాలో ఈక్వేషన్స్ ఏదో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ప్రభావంతో టీడీపీకి లాభం చేకూరబోతుంది నాలుగైదు స్థానాలు మైదుకూరు మైదుకూరు కూడా టీడీపీకి గెలవబోతుంది బయట కడప నుంచి మనం కర్నూలు జిల్లాకు వెళదాం రాయలసీమలో మరొక కీలకమైనటువంటి జిల్లా కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఎక్కడ ఎవరు గెలవబోతున్నారు చూద్దాం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు సీట్లో వైఎస్ఆర్సీపీకి ఐదారు స్థానాలు రాబోతుంటే టీడీపీ కూటమికి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి ఇక్కడ కూడా క్లియర్గా టీడీపీ కూటమి లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏ స్థానాలు ఆళ్లగడ్డలో టీడీపీ గెలవబోతోంది శ్రీశైలంలో టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి నందికొట్టుకూరులో టీడీపీ ఎడ్జ్ కనపడుతోంది కర్నూలులో టీడీపీ గెలవబోతోంది పాణ్యం టఫ్ ఫైట్ ఉంది వైసీపీకి ఎడ్జ్ కనపడుతోంది నంద్యాల వైసీపీ గెలవబోతోంది బనగానపల్లె అలాగే కోడుమూరు ఆలూరు ఇక్కడ టీడీపీ గెలవబోతోంది ఇక పత్తికొండలో టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ కనపడుతోంది మంత్రాలయంలో వైసీపీకి గెలిచే అవకాశం ఉంది ఇక డోన్లో వైసీపీ గెలవబోతోంది సో ఇక్కడ కూడా కర్నూలు జిల్లాలో కూడా టీడీపీ లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి అశోక్ ఇదే ఈక్వేషన్ సేమ్ రాయలసీమ మొత్తం కూడా వివేకానందరెడ్డి మర్డర్ కేసు అనేది చాలా బలంగా చూపిస్తోంది అది కర్నూలు జిల్లాలో కూడా చూపిస్తుంది యాక్చువల్లీ అందరూ అనుకునేది ఏంటంటే రాయలసీమలో చిత్తూరు అనంతపురం ఒక కేటగిరీకి చూస్తారు కర్నూలు కడపను మాత్రం ఒక ఈక్వేషన్లో చూస్తారు ఖచ్చితంగా గత ఎన్నికల్లో క్లియర్ కట్ మెజార్టీ వైసీపీకి వచ్చింది క్లీన్ స్వీప్ కదా కడప కర్నూలు క్లీన్ స్వీప్ చేసింది రెడ్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ టీడీపీకి సీట్లు వస్తాయని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కానీ ఇది ఊహించిన షాక్ వైసీపీకి టీడీపీకి కూడా షాకే ఎందుకంటే ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు కర్నూలు జిల్లాలో టీడీపీకి వస్తాయి టీడీపీ కూటమికి వస్తాయి అనేది వాళ్ళకు కూడా షాకింగ్ కలిగించే నిర్ణయం ఎందుకంటే వాళ్ళు కూడా రెగ్యులర్గా లెక్కలు వేసుకుంటూ ఉంటారు ఈ జిల్లాలో మనకి ఈ జిల్లాలో మనకి అందుకని వాళ్ళు రాష్ట్రం అంతా మిగిలిన పదకొండు జిల్లాలు ఒక ఎత్తు కర్నూలు కడపను తీసేస్తారు పక్కకి ఈ రెండు జిల్లాలు వాళ్ళయ్యే వైసీపీయే మన కాదులే అన్న ఈక్వేషన్స్ కానీ కడపలో ఐదారు సీట్లు వచ్చాయి కర్నూలు జిల్లాలో వైసీపీ వెనకబట్టం అనేది రికార్డు ఇక్కడ ఎనిమిది నుంచి కర్నూలు కర్నూలులో ఐదారు వచ్చి టీడీపీకి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు రావటం అనేది టీడీపీ కూడా షాకింగ్ నిర్ణయం మీకు టీడీపీ ఈక్వేషన్స్లో కర్నూలు కడుపును తీసి పక్కన పెట్టేస్తారు ఈ రెండు మన కాదు మన జిల్లాలకు కాదు మనం అక్కడ గెలవం అని డిసైడ్ అయిపోతారు వాళ్ళు అలాంటి చోట ఎనిమిది తొమ్మిది స్థానాలు కూటమి గెలవటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు ఒక అద్భుతం మిరాకిల్ ఇక వైసీపీకి ఊహించనిషాక్ దాని కారణాలు ఏంటి అనేది రకరకాల ప్రభుత్వ వ్యతిరేకత రెడ్లలో వ్యతిరేకత రెడ్డిలందరూ కూడా ఈసారి వైసీపీకి పనిచేయలేదు అని ఆ పార్టీలోనే డిస్కస్ చేసుకుంటున్నారు మనోడు మనోడు మన రెడ్డి అని గెలిపిస్తే మనకే ఏమీ చేయలేదు మనల్ని పట్టించుకోలేదని పర్టికులర్గా నెల్లూరు జిల్లా కడప జిల్లా కర్నూలు జిల్లాల్లో ఉన్న కాంట్రాక్టర్లు పర్టికులర్గా రెడ్లు ఆ రెడ్లు వైసీపీ ప్రభుత్వం రాగానే మన ప్రభుత్వం వచ్చిందని సంతోషపడ్డారు అంతేకాకుండా కాంట్రాక్టర్లు ఎక్కువగా ఉండటం వల్ల కోట్లాది రూపాయలు అప్పులు చేసి బ్యాంకులోన్లు తీసుకుని వర్క్ చేశారు రోడ్లు వేయడం దగ్గర నుంచి ట్యాంకులు కట్టడం దగ్గర నుంచి స్కూల్ కట్టడం నాడు నీడు లాంటివి అన్ని కాంట్రాక్టులు మెజార్టీ కాంట్రాక్టులు వీళ్ళే చేశారు చేసిన తర్వాత వాళ్ళకి బిల్లులు క్లెయిమ్ కాలా ఎక్కువ నష్టపోయింది రెడ్లే ఎందుకంటే ఇక్కడ అక్కడున్న కమ్మ కాంట్రాక్టర్లు కాపు కాంట్రాక్టర్లు ఎవరు కూడా తక్కువ వర్క్ చేశారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి రెడ్డి వాళ్ళు నష్టపోయారు అందువల్ల ఆ బిల్లులు రాక ఈ రోజుకి అల్లాడుతూ ఉన్నారు దానివల్ల వాళ్ళందరిలో వ్యతిరేకత ఉంది రెండోది ప్రభుత్వం పనిచేయలేదు సంక్షేమ పథకాలు తప్ప డెవలప్మెంట్ లేదన్న ఈక్వేషన్ ఉంది మూడోది వివేకానంద రెడ్డి ఈక్వేషన్ షర్మిల ఈక్వేషన్ షర్మిల ఆమె గెలవకపోవచ్చు కానీ మిగిలినలో చాలా రెడ్డి చచ్చిపోయి చనిపోయి హత్యకు గురయ్యి గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించారు ఈసారి అదే వైసీపీని ఓడించబోతున్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నారు కర్నూలు జిల్లాలో ఎనిమిది తొమ్మిది సీట్లు రావటం అంటే బహుశా చూస్తున్న టీడీపీ టీవీ చూస్తున్న టీడీపీ కార్యకర్తల షాక్ గురయ్యి కొంతమంది కింద గోడి గెలగేలా కొట్టుకుంటూ ఉంటారు ఏంటి ఇది అద్భుతం ఇది నిజమా ఇది జరిగేనా ఇప్పటికీ డౌట్స్ ఉంటాయి చాలామంది ఇది బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్లో వచ్చిన రిపోర్ట్ ఇది మీరు ఏదైనా కానీ ఏదైనా కానీ అశోక్దో లేదా నాదో సొంత అభిప్రాయం కాదు ఇక్కడ సర్వే చేసేటప్పుడు ఏ అంశాలు దోహదం అనే దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం సర్వే చేసిన సందర్భంలో ఎందుకు మీరు వాళ్ళకు ఓటేసారు అనే దానికి సంబంధించి అడిగినప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి ఆన్సర్స్ని మనం అనాలిసిస్గా ఇక్కడ సబ్మిట్ చేస్తూ ఉంటాం ఎవరు సొంత అభిప్రాయాలు కాదు ఇక్కడ ప్రజల నుంచి తీసుకున్నటువంటి సర్వే ఫలితాలను మనం ఇక్కడ రిజంబుల్ చేస్తూ ఉన్నాం బిగ్ టీవీకి ఒక రెప్యుటేషన్ ఉంది బిగ్ టీవీ సర్వేకి ఒక రెప్యుటేషన్ ఉంది గతంలో కూడా చేసినటువంటి ఎలక్షన్ సర్వేలో తెలంగాణ ఎలక్షన్ సర్వేలో యాక్యురేట్ సర్వే వచ్చింది మనకి పోస్ట్ పోల్ కానీ పోల్ కానీ సో ఇప్పుడు కూడా ఇదే సర్వే ఇలాంటి సర్వే ఇక్కడ రిజనబుల్ కాబోతుంది ఎగ్జాక్ట్గా రిజల్ట్స్లో మరో ఫోర్ డేస్లో మీరు అది ఉన్నారు సో దానికి సంబంధించి రైట్ నెక్స్ట్ మూవోదో అనంతపురం జిల్లాకి మూవోదాం మనం అనంతపురంలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అనంతపురంలో కాసు టీడీపీకి పట్టున్నటువంటి ప్రాంతం సో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మనకి టీడీపీ కూటమి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు గెలవబోతోంది వైఎస్ఆర్సీపీ ఐదు నుంచి ఆరు స్థానాలు గెలవబోతుంది ఎక్కడ గెలవబోతోంది అనంతపురం జిల్లాకు సంబంధించి రాయదుర్గంలో టఫ్ అయిట్ ఉంటే టీడీపీ గెడ్జ్ ఉంది ఉరవకొండలో టీడీపీ గెలవబోతోంది తాడిపత్రిలో టీడీపీ ఎడ్జ్ కనపడుతోంది ఇక కళ్యాణదుర్గం టీడీపీ గెలవబోతోంది హిందూపురం పెనుగొండ పుట్టపర్తిలో కదిరిలో టీడీపీ గెలవబోతున్నటువంటి పరిస్థితి ఒక కదిరిలో టఫ్ ఫైట్ ఉంది కానీ టీడీపీ గెడ్జి కనపడుతుంది ధర్మవరంలో బీజేపీ పోటీ చేసింది అక్కడ బీజేపీ పోటీ చేయగా టఫ్ ఫైట్ ఉంది వైసీపీ గెడ్జి కనపడుతోంది రాప్తాడులో టఫ్ ఫైట్ ఉంది వైసీపీ గెడ్జి కనపడుతోంది సింగరమల్ టఫ్ ఫైట్ ఉంది వైసీపీ గెడ్జి కనపడుతోంది మొత్తం టీడీపీ ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు వైసీపీ ఐదు నుంచి ఆరు స్థానాలు అశోక్ అనంతపురం జిల్లా పరిస్థితి ఏంటి ఎట్లా ఉంది ఈక్వేషన్స్ ఎట్లా పనిచేసినాయి ప్రతి ఎన్నికల్లో కూడా ఒకే ఒక స్థానం టీడీపీ గెలిచింది ఆల్మోస్ట్ రాయలసీమ నాలుగు జిల్లాల్లో నాలుగు జిల్లాలుంటే మొత్తం స్థానాలు టీడీపీ వైసీపీ గెలిచి మొత్తం దెబ్బ ఎందుకంటే చిత్తూరు జిల్లాలో కుప్పం మాత్రమే టీడీపీ గెలిచింది రాయలసీమలో అనంతపురం జిల్లాలో కడప కర్నూలు స్వీప్ ఒక సీటు కూడా రాలా ఒక అనంతపురంలో ఉరవకొండ నుంచి పయ్యావుల కేసు మాత్రం గెలవగలిగారు యాక్చువల్లీ అనంతపురం అనేది టీడీపీ సారీ అనంతపురం నుంచి రెండు స్థానాలు గెలిచారు హిందూపురం ఒకటి హిందూపురం బాలకృష్ణ నుంచి పయ్యావుల కేసు గెలిచి రెండు స్థానాలు యాక్చువల్లీ టీడీపీకి అత్యంత పట్టు ఉన్నది రాయలసీమలో మూడు జిల్లాలు వైసీపీకి ఎప్పుడు పట్టు ఉంటుంది అంత ముందు కాంగ్రెస్కి పట్టు ఉంటుంది కానీ అనంతపురం ఎప్పుడు కూడా టీడీపీకి పట్టు కానీ గత ఎన్నికలు ఊహించని దెబ్బ కొట్టారు ఊహించి రకరకాల ఇఫికేషన్స్ ఉన్నాయి అసలు టీడీపీ ఆశలు పెట్టుకుంది అనంతపురం మీద అలాంటి చోట లాస్ట్ టైం దెబ్బతింది ఈసారి మళ్ళీ పుంజుకుంది కానీ ఈసారి టీడీపీ ఈక్వేషన్స్ ఏంటంటే క్లీన్ స్వీప్ చేస్తాం అక్కడ అని కానీ వైసీపీ ఐదారు స్థానాలు గెలుస్తుంది టీడీపీ ఎనిమిది తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది ఎందుకు అంటే ఇక్కడ టీడీపీలో ఉన్న ఇంత పట్టు పెరిగింది అక్కడ టీడీపీకి వివేకానందరు మండ్రగ్రదేశ్ కావచ్చు రకరకాల ఎడ్యుకేషన్స్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అక్కడ కూడా కాంట్రాక్టర్లు దెబ్బ ఇట్లా రకరకాల సంక్షేమ పథకాల వల్ల డెవలప్మెంట్ లేదు సంక్షేమ పథకాలు మాత్రం ఇస్తున్నారన్న వ్యతిరేకత ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ సింపతి ఇట్లాంటివన్నీ చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ అయినా కూడా ఎనిమిది తొమ్మిదికే పరిమితం అవుతుంది ఆరు స్థానాల్లో వైసీపీ ఎందుకు గెలుస్తుంది అంటే అక్కడ టీడీపీలో ఉన్న అంతర్గత కుమ్ములాట్లు చాలా కుమ్ములాట్లు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ బీజేపీ కేటాయించారు ధర్మవరం కేటాయించారు వాస్తవానికి ధర్మవరం బీజేపీ కంటే కూడా టీడీపీకి అత్యంత పట్టుంది ఈసారి ఖచ్చితంగా గెలుస్తారని అక్కడ కేతిరెడ్డి కేతిరెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో అక్కడ ఖచ్చితంగా ఈసారి ధర్మవరం సూరి ఎవరైతే ఉన్నారో సూరి ఆయన టీడీపీ నుంచి బీజేపీ నుంచి సీట్ ఎక్స్పెక్ట్ చేశారు ఆయన టీడీపీ మద్దతు ఉంటుంది సో గతంలో టీడీపీ నుంచి గెలిచి ఉన్న వ్యక్తి సో విపరీతంగా ఖర్చు పెట్టగలిగే కెపాసిటీ ఉంటుంది ఆయనకి సీట్ ఇచ్చుంటే అక్కడ గెలుస్తారని ఈక్వేషన్ ఉంది ఆయన కాదని వేరొక వ్యక్తికి పోసే సత్యకుమార్కి ఇచ్చారా సత్యకుమార్కి ఇచ్చినట్టున్నారు సో ఆ ఈక్వేషన్స్లో అక్కడ ఈ సూర్య అటు పనిచేయాలి అట్లాగే పరిటాల శ్రీరామ్ పరిటాల శ్రీరామ్ అక్కడ నుంచి సీట్ ఎక్స్పెక్ట్ చేశారు ధర్మవరం నుంచి ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని అక్కడ పరిటాల రవి ఈక్వేషన్ ఉంది సో ఆయనకి సీట్ ఇవ్వలేదు ఆయన పనిచేయలేదు ఈ అన్నిటి ఎఫెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎవరికైతే సీట్ ఇచ్చారో అతని మీద వ్యతిరేక చూపిస్తుంది మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యే ని అంటే వాళ్ళు గెలిచే అవకాశం టఫ్ కనపడుతుంది పరిటాల సునీత అదే పరిటాల సునీత ఈసారి సంపతి ఉంది ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నారు అక్కడ కూడా అంతే మిగిలిన వర్గాలు అక్కడ పనిచేయకపోవటం అంతర్గత కుమ్ములాట్లు సో పరిటాల సునీత ఓడిపోవటం అనేది కొంత ఇబ్బందికరమైన అంశం టీడీపీకి కోలుకోలేని దెబ్బది ఒకవేళ టీడీపీ టఫ్ ఫైట్ కూడా లేదు వైసీపీ వైసీపీకి హెడ్జ్ కనిపిస్తోంది టఫ్ ఫైట్ ఉంది ఏమైనా మిరాకిల్ జరిగి చివరి నిమిషంలో ఇటు కొట్టే అవకాశం ఉంటుంది తర్వాత హిందూపూర్వం ఆల్మోస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలయ్యే కాబట్టి అక్కడ టీడీపీ కాకుండా వేరే వాళ్ళని ఇంకొకరిని గెలిపించే సాహసం ఎవరు కూడా చేయరు అది అక్కడ బాలకృష్ణను టీడీపీ సైకిల్ బొమ్మలు వీటిని ఏమంటారు పచ్చబొట్టు పడిపించుకుంటారు సో అక్కడ కాదని మనం వెళ్ళి ఆ సెంటర్ లో నిలబడి ఈసారి టీడీపీ గెలుస్తుందా లేదా అని అడిగినా టీడీపీ ఓడిపోతుందా అని కొట్టడానికి వస్తారు అవుతున్నటువంటి పరిస్థితి చిత్తూరు జిల్లాకు మూవ్ ఓదాం అశోక్ చిత్తూరు జిల్లాలో ఎట్లా ఉంది చూద్దాం చిత్తూరు జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎవరు చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు సీట్లు ఉన్నాయి పద్నాలుగు సీట్లలో తొమ్మిది నుంచి పది టీడీపీ కూటమి గెలవబోతోంది వైఎస్ఆర్సీపీ నాలుగు నుంచి ఐదు స్థానాలను గెలవబోతోంది చిత్తూరు జిల్లా విషయానికి వచ్చినట్లయితే తంబళ్లపల్లిలో వైసీపీ తంబళ్లపల్లి మదనపల్లె పుంగనూరు ఈ ఈ ప్రాంతాల్లో వైసీపీ డామ్షూర్గా గెలిచేటటువంటి ప్రాంతాలు ఎడ్జ్ ఉన్నటువంటి ప్రాంతాలు చూస్తే సత్యవేడు గంగాధర నెల్లూరు ఇవి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలు రెండు కూడా ఇక టఫ్ ఫైట్ ఉంది వైసీపీ గెడ్జ్ కనపడుతుంది ఇవి మినహాయిస్తే మిగతా అన్ని సీట్లలో టీడీపీ గెలవబోతోంది పీలేరు కావచ్చు అలాగే చంద్రగిరి కావచ్చు చంద్రగిరిలో టఫ్ ఫైట్ ఉంది టీడీపీ గడ్జ్ కనపడుతోంది తిరుపతి జనసేన పోటీ చేసిన జనసేన గెలవబోతోంది శ్రీకాళహస్తి టీడీపీ నగిరి టీడీపీ నగిరి టీడీపీ గెలవబోతోంది